మూవీస్ వైపు ట్రై చేద్దామని వచ్చి సీరియల్ వైపు వచ్చారా, లేదంటే డైరెక్ట్ సీరియల్స్ వైపే మీరు వచ్చారా? నేను నాతో పాటు నా మిత్రుడు రమేష్ అని ఇద్దరం కలిసి బాగా యాక్టివ్గా మిమిక్రీ చేసేవాళ్ళం, డ్యాన్సులు చేసేవాళ్ళం, యాక్టింగ్ బాగా చేసేవాళ్ళం. అది చూసి అందులో సుమా గారు కూడా చేశారు. సో దాంట్లో ఒక చిన్న కానిస్టేబుల్ క్యారెక్టర్తో నా కెరీర్ యాక్చువల్ స్టార్ట్ అయ్యింది టీవీలో. రామసక్కని సీత వచ్చేసి కంప్లీట్ ఫ్యామిలీ, చూస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? జీ తెలుగు ఛానల్ ఓవరాల్గా ఆంధ్ర తెలంగాణలో అది వ్యూవర్షిప్ పడిపోయింది. ఎందుకంటే సో మాది కూడా ఇప్పుడు ప్రస్తుతం టీఆర్పీ వైజ్ చూస్తే కనుక చాలా తక్కువగా ఉంది, స్లోగా పికప్ అవుతుంది. ఇన్నిసార్లు బిగ్ బాస్ ఆల్రెడీ జరిగింది, బిగ్ బాస్ 3 ఇప్పటికి. సో మరి అసలు ఫస్ట్ దాంట్లో మిమ్మల్ని పిలవాలి, లేదంటే సెకండ్ దాంట్లో, అట్లీస్ట్ థర్డ్ దాంట్లో పిలిచారా? నన్ను నిజంగా ఎవరు పిలవలేదండి. ఒకవేళ పిలిచినా నేను వెళ్ళను, నాకు ఇంట్రెస్ట్ లేదు. అదేంటండి, బిగ్ బాస్ అంటే కూడా మీకు ఇంట్రెస్ట్ లేదా? సో మీరు చాలా రిజర్వ్డ్ పర్సనా? యా, బేసిక్గా రిజర్వ్డ్ పర్సన్ని. చూసే వాళ్ళందరికీ చాలా సీరియస్గా రిజర్వ్డ్గా ఉంటాను. బట్ అలాంటి శ్రీకృష్ణుడు కూడా కాదు. ఎంతమంది మీకు ఇప్పటి వరకు ప్రపోజ్ చేశారు? మీరంటే ఇష్టం అండి, మీరంటే మర్యాద అండి అంటారు తప్ప నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని నేను ఎవరు చెప్పి. లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా వైఫ్ని చూశాను. అందుకనే మోగ ప్రేమ, కళ్ళతోనే చూసి ప్రేమించాను. నా భార్య రూపంలో నా జీవితంలోకి వచ్చింది. అండ్ వెరీ వెరీ లక్కీ టు గెట్ హర్. ఒక సీరియల్ ఎవరైనా మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు, ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు అసలు మీరు ఏం చూస్తారు? ఫస్ట్ కథ, క్యారెక్టర్, తర్వాత డైరెక్టర్, ఈ మూడు చూస్తారండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మూవీస్ వైపు వెళ్తున్నారు, వెళ్ళడానికి రీజన్ ఏంటండి? చాలామంది మన తెలుగు సినిమా హీరోలు కూడా డిఫరెంట్ లాంగ్వేజ్ హీరోలతో కలిసి చేస్తున్నారు. ఎందుకంటే నేను కూడా టీవీ తర్వాత సినిమా అలా ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఒక సీరియల్లో రెండు సీరియల్ చేస్తే డబ్బులు సరిపోవట్లేదని అందరూ అంటున్నారు. సో మీ విషయంలో కూడా అలాగే జరుగుతుందా? డేట్స్ విషయంలో మీకు తక్కువ డేట్స్ ఉండడం అప్పటితో పోలిస్తే ఇప్పుడు? అంటే దట్ డిపెండ్స్ ఆన్ మెయిన్ క్యారెక్టరా లేకపోతే చిన్న క్యారెక్టర్ చేస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానివల్ల మీరు అన్నట్టు స్ట్రక్ అయిపోతున్నారు కొంతమంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం, మేము ఇప్పుడు ఒక ఛానల్ అగ్రిమెంట్ చేస్తే ఇంకో ఛానల్లో చేయటం. మీపైన చాలా గాసిప్స్ వచ్చాయి అప్పట్లో అయితే, బాగా బాగా గాసిప్స్, రూమర్స్ అవి ఇవి అని చాలా చాలా వచ్చాయి. దానివల్ల అందరూ అలా అనుకున్నారు. సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉంటారా? ఫేస్బుక్ అది వరకు ఉండేది, ఆపేశాను. ఎందుకంటే ఫేస్బుక్ వల్ల ఇవన్నీ ఎక్కువైపోతున్నాయని నేను కట్ చేశాను. సో దీనికి సొల్యూషన్ లేదండి? ఒకటి ఇగ్నోర్ చేయటం, లేదా వాళ్ళని ఏదో నవ్విస్తూ కవ్విస్తూ మనం కూడా వాళ్ళతో ఎక్కించేస్తాం చేయటం. 60కి 70కి తక్కువలో చుట్టేద్దామని చూసే కొంతమంది ప్రొడ్యూసర్స్ డబ్బులు కూడా టైంకి ఇవ్వట్లేదని అంటూ ఉంటారు. మనకి 2 లక్షలు పర్ ఎపిసోడ్ బడ్జెట్ ఇస్తేనే మంచి అవుట్పుట్ ఇచ్చి మంచి క్వాలిటీతో మనం సీరియల్ చేద్దాం అంటే ఎందుకు జరగదండి? ఎందుకు జరగదంటే అప్పుడే మీరు అన్నట్టు ఇక్కడ వాళ్ళకి అవకాశాలు తగ్గుతాయి, బయట వాళ్ళని తెచ్చుకుంటారు. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అలా యూట్యూబ్లో మీకు డిఫరెంట్ కామెంట్స్ రావడము, లేదంటే మీరు కొన్ని చూసినప్పుడు ఎప్పుడైనా మీకు అనిపిస్తుందా వై డూ దే కామెంట్? ఎందుకు జడ్జ్ చేస్తారు చూసి ఒక మనిషిని అని? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. దానికి ఆన్సర్ ఏంటి అంటే ఇప్పుడు సోకాల్ సోషల్ మీడియాలో జరుగుతోంది అదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ స్టార్స్ విత్ అనిత. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ రియల్లీ స్పెషల్ గెస్ట్, స్వీట్ పర్సన్. చూడగానే అందరికీ అనిపిస్తుంది చాలా హంబుల్, అబ్బా రాముల వారిలా ఉన్నారే, రాముడు మంచి బాలుడు అంటారు చూడండి, అలాగే కనిపిస్తారు. అండ్ వెరీ నైస్ పర్సన్ అండి. ఆయన్ని అందరూ ఎక్కువగా స్రవంతి, నందకిషోర్ అనేసి గుర్తుపడుతూ ఉంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, అందరికీ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసేసి ఇప్పుడు రికగ్నైజ్ చేసేసే ఉంటారు. నందకిషోర్ గారు మనతో పాటు ఉన్నారు, లెట్స్ వెల్కమ్ హిమ్.
హలో అండి. హాయ్, నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పాలి, నేను ఏవేవో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నానండి. ఏమంటున్నారంటే, నందకిషోర్ గారు, ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయిందా? ఇంటర్వ్యూలో చెప్తే బాగుంటుందేమో. ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోతుందా? ఇంటర్వ్యూలో చెప్తే బాగుంటుందేమో. ఈ విషయం అందరికీ తెలియదు, అందుకే ఫస్ట్ నేను చెప్పాను. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. చాలా బిజీగా ఉన్నారు. మోస్ట్ వెల్కమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఇచ్చానండి, నా గురించి ఏం తెలుసుకుంటారు, ఏముంది అనేసి అన్నారు, అయినా కూడా వచ్చారు. ఇట్స్ అన్ ఆనర్. ప్రజెంట్ వచ్చేసి రామ సక్కని సీత. ఎంత చక్కగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు మీ సీత. మీరు కూడా బాగున్నారు. థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ సీత గారిని కూడా పిలుద్దాం అనుకున్నాను, ఆవిడ కొంచెం బిజీ అన్నారు. తప్పకుండా ఇంకోసారి వీలైతే ఇద్దరం కలిసి వస్తాం. అయ్యో షూర్ అండి. ఎలా అనిపిస్తుంది, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఆడియన్స్? యా, డెఫినెట్గా రామ సక్కని సీత పేరుకు తగ్గట్టుగానే ఆ సీరియల్ చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఎస్పెషల్గా టీం అందరూ బాగా జెల్ అయ్యారు. అంటే ఎవరు ఏ క్యారెక్టర్కి సూటబుల్లో కరెక్ట్గా ఆ క్యారెక్టర్స్కి వాళ్ళు సెట్ అయ్యారు సీరియల్లో. అంటే నా క్యారెక్టర్ కానీ, తన క్యారెక్టర్ కానీ, తమ్ముళ్ళ క్యారెక్టర్స్ కానివ్వండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు సీరియల్స్ అంటే రొటీన్ ఫార్మాట్ ఉంటుంది, కానీ మా సీరియల్ నేను చేస్తున్నానని చెప్పడం కాదు, కానీ ఇది కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుంది. అంటే మెయిన్ ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీలో ఉండే రిలేషన్స్ గురించి, భార్యాభర్త సంబంధం గురించి, అన్నతమ్ముల రిలేషన్స్ గురించి, వీటి గురించి ఎక్కువ హైలైట్ చేస్తూ వస్తున్న సీరియల్ అది. అఫ్కోర్స్ ఇంకా కొన్ని ఛానల్స్లో వస్తూ ఉండొచ్చు, బట్ ఎవరు చేసేది వాళ్ళు గొప్పగా ఉంటుంది కాబట్టి. అండ్ మోర్ ఓవర్ పులివాసు గారు డైరెక్టర్ దీనికి, అండ్ అలాగే నరేష్ అనే అతను కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ అలాంగ్ విత్ బాలకోటి, వీళ్ళు ముగ్గురు కలిసి డైరెక్ట్ చేస్తున్నారు. పులివాసు గారి గురించి నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఆయన నేను కలిసి ఒక 5 ప్రాజెక్ట్స్ చేసాం. అంటే టీవీ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ హీరో కలిసి అన్ని ప్రాజెక్ట్స్ ఎవరు చేసి ఉండకపోవచ్చు, మేమిద్దరం చేసాం. వీ హ్యావ్ సచ్ ఎ బాండింగ్. సో ఆయన కథలు ఎప్పుడు కూడా సీరియల్ కథలు మేల్ డామినేషన్ కొంచెం ఉంటాయి. మీరు సీరియల్స్ చూస్తే మెజారిటీగా ఉమెన్ డామినేషన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆయన ప్రెజెంటేషన్లో హీరోకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. అలానే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఉండదని కాదు, హీరోకి హీరోయిన్కి ఈక్వల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో నాకు అందుకని పులివాసు గారు డైరెక్షన్, ఆయన కథలు చేయటం చాలా ఇంట్రెస్ట్. అలాగే రామసక్కన్ సీత జీ తెలుగులో చాలామంది మంచిగా లైక్ చేస్తున్నారు ఇప్పుడు, చాలా బాగుంది. ఓకే అండి. సో మీరు చెప్పినట్లుగా పులివాసు గారి డైరెక్షన్లో మేల్ డామినేషన్ ఉంటుంది. ఓకే, సరే ఈక్వల్ అనుకుందాం లేకపోతే, ఎందుకంటే జనరల్గా ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది సీరియల్స్లో కాబట్టి. ఇక్కడ వచ్చేసి టైటిల్లోనే మనకు రామ సక్కని సీత అని వచ్చింది. అంటే మీరు టైటిల్ చూస్తే రామ సక్కని సీత. అండ్ సీరియల్స్లో ఏంటంటే బేసిక్గా హీరోయిజం సినిమాలో చూపించినట్టు చూపిస్తే సీరియల్ చూడరు ఎవరు, అందుకని ఇక్కడ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ కొన్ని సీరియల్స్లో ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ అనుకోవాలా, లేకపోతే ఇంకా అది అలవాటు పడిపోయారు అనుకోవాలా తెలీదు, ఎంతసేపు హీరోయిన్ని హైలైట్ చేద్దామని చూస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ ఫైట్ చేయటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎక్కడైనా చూస్తే. లేడీ స్టార్ విజయశాంతి గారు అప్పట్లో చేశారు, ఓకే, కానీ అది అది సినిమాల్లో సాధ్యపడింది. కానీ సీరియల్ అది అప్లై చేస్తే కొంచెం కొన్నిసార్లు చూసేవాళ్ళకే ఏంటి ఇది అవసరమా అనుకుంటారు, ఫ్రాంక్గా జనం కూడా. సో నా ఉద్దేశం ఏంటంటే లేడీస్కి ఇంపార్టెన్స్ ఉండాలి, కానీ ఈక్వలెంట్గా ఒక హీరోకి ఫైటింగ్ సీన్ పెట్టినట్టు వాళ్ళకి అలా పెడితే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది చూసేవాళ్ళకి. సో కొంచెం సీరియల్స్ అనేసరికి ఫ్యామిలీ టైప్ లాగా మనకు కంప్లీట్ ఫ్యామిలీలో ఎలా అయితే ఉంటారో అందరూ బంధువులు అలా ఉంటే బాగుంటుంది అనేసి మీ ఉద్దేశం. అవును. కాకపోతే ఈ మధ్య కాలంలో సీరియల్స్లో కూడా చూసుకుంటే నెగిటివిటీ చాలా పెరిగిపోయింది. ఫస్ట్ నుంచి ఉన్నప్పటికీ ఇప్పటికైతే చాలా పెరిగిపోయింది నెగిటివిటీ. మీరు చెప్పినట్లుగా ఫీమేల్ డామినేషన్ ఎక్కువ, ఒక్క నెగిటివ్ క్యారెక్టర్ ఉండేది ఒకప్పుడు, బట్ ఇప్పుడు ఎవరు నెగిటివ్గా టర్న్ అవుతారో తెలియదు సీరియల్స్లో, ఎస్పెషల్లీ ఫీమేల్ ఆర్టిస్ట్లు వచ్చేసి. సో అలాంటి టైంలో అలాంటి ట్రెండ్లో రామసక్కని సీత వచ్చేసి కంప్లీట్ ఫ్యామిలీ చక్కగా ఫ్యామిలీలో మింగిల్ అయిపోయి, కొన్ని సినిమాలు కూడా మనం చూసాం అలాంటి అన్నతమ్ముల అనుబంధం, వదిన మరుదులు, డైలాగ్స్ వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది, ఎవరైనా మీకు స్పెషల్ కాంప్లిమెంట్స్ అవి ఇచ్చారా దీని గురించి? అంటే వాస్తవానికి ఇప్పుడు ఇది ఆఫ్ రికార్డ్ అవుతుందో ఆన్ రికార్డ్ అవుతుందో తెలీదు, జీ తెలుగు ఛానల్ ఓవరాల్గా ఆంధ్ర తెలంగాణలో అది వ్యూవర్షిప్ పడిపోయింది. ఎందుకు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ చేసుకోవాలంటే ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మా టీవీ లేకపోతే స్టార్, మా స్టార్ గోల్డ్ అని, వాటిలో ఏంటంటే స్టార్ది కాబట్టి స్టార్లో ఎక్కువ ఛానల్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇచ్చే కొన్ని డబ్బులకి. కానీ జీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఉన్నవి 3-4 ఉన్నాయి, 2-3 ఉన్నాయి, జీ సినిమా అండ్ ఏదో అట్లాంటిది. సో దానివల్ల ఏమైపోయిందంటే రీచ్ తక్కువైపోయింది. ఎందుకంటే ఇదే 50 రూపాయలు అక్కడ ఇస్తే 6 ఛానల్స్ వస్తున్నాయి, మళ్ళీ 100 రూపాయలు పెట్టి 2 ఛానల్సే ఎందుకు కొనుక్కోవాలనే ఉద్దేశంతో అలా ఉండిపోవటం వల్ల
కొంచెం టీఆర్పీస్ తగ్గుతున్నాయి ఈ ఛానల్కి. బట్ అట్ ద సేమ్ టైం చూసేవాళ్ళు చూస్తున్నారు, ఆదరించే వాళ్ళు ఆదరిస్తున్నారు. కొన్ని ఏంటంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు. సో మాది కూడా ఇప్పుడు ప్రస్తుతం టీఆర్పీ వైజ్ చూస్తే కనుక చాలా తక్కువగా ఉంది, స్లోగా పికప్ అవుతుంది. కాకపోతే డే బై డే, అంటే డే బై డే పికప్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే జనం చూడటం మొదలుపెట్టారు అని అర్థం. సో మనం ఏదైనా ఒక రోజులోనే అన్ని సాధించలేం, ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. సో మాది కూడా అలాగే స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. హోప్ఫుల్లీ ఒక 6 నెలల తర్వాత ఇంకా మంచి టీఆర్పీస్ వస్తాయని అనుకుంటున్నాను. సో మీరు బాగా మీ నేమ్ రిజిస్టర్ అయింది వచ్చేసి మనకు చీలా సోస్ రవంతి సీరియల్, సచ్ వండర్ఫుల్ సీరియల్. అప్పటి నుండి కూడా ఆల్మోస్ట్ మీరు వచ్చేసి సటిల్ క్యారెక్టర్స్ చేశారు, మంచి పీస్ఫుల్ క్యారెక్టర్స్, ఆల్వేస్ పాజిటివ్. మరి ఆన్ స్క్రీన్ ఇంత పాజిటివ్ ఇవే క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, ఆఫ్ స్క్రీన్ కూడా మీరు అంతేనా అండి, ఆ ఎఫెక్ట్ బాగా ఉందా? డెఫినెట్గా అండి. అంటే వాస్తవానికి మనం ఏదైతే చేస్తూ ఉంటామో అది నిజ జీవితంలో కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే రోజుకి ఒక 12 గంటలు మనం ఒక చోట ఉండి గడుపుతున్నాం అంటే దాని తాలూకు ఇంప్రెషనే మన రియల్ లైఫ్లో కూడా కొంచెం పడుతుంది. బట్ కొంతమంది అది పడినప్పుడు తీసుకుంటారు, కొంతమంది తీసుకోకపోవచ్చు, అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇది బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ నేను పెరిగిన వాతావరణం, మా ఇంటి వాతావరణం అన్నీ కూడా ఫస్ట్ నుంచి చాలా సాఫ్ట్ కాబట్టి మేము అలాగే నేచర్ వైజ్ కూడా సాఫ్ట్గా ఉండింది, లక్కీగా అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, సో ఎలాగో మీ ఇంటి గురించి ఫ్యామిలీ గురించి వచ్చింది కాబట్టి సిన్స్ చాలామందికి తెలుసు చెప్పారు, బట్ కాకపోతే మనం త్రూఅవుట్ ద కెరియర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది కూడా చెప్పండి, మీరు పుట్టింది పెరిగింది అండ్ ఎవ్రీథింగ్ లైక్ పేరెంట్స్. షూర్, నేను పుట్టింది గుంటూరు జిల్లా చిలకలూరుపేట అనే ఊర్లో. నాకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఫాదర్ రైల్వే జాబు హైదరాబాద్లో వచ్చింది, దానివల్ల ఫ్యామిలీ అంతా ఇటు షిఫ్ట్ అయిపోయాం. మా ఫాదర్ పేరు వెంకటరమణ, అమ్మ పేరు శారద, మేము మొత్తం 3 అన్నదమ్ములం. మా పెద్దన్నయ్య మురళీకృష్ణ కుమార్, 2 అన్నయ్య శ్రీధర్, నేను లాస్ట్ నందకిషోర్. ఇంకా మాకు ఆడపిల్లలు ఎవరు లేరు ఇంట్లో. సో మేము 3 అన్నదమ్ములం పెరిగాం. సో ఫాదర్ చిన్నప్పటి నుంచి, అప్పట్లో అంటే 83-84 టైంలో ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళకి జీతాలు కూడా 500-400 అలా ఉండేది. సో అంత ఇదిలో కూడా వాళ్ళు చాలా ఫ్యామిలీని బాగా పైకి తీసుకొచ్చారు ఆయన కష్టపడి. అట్ ద సేమ్ టైం అమ్మ కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు టీచర్ జాబ్ చేసేది, చాలా కష్టపడి పెంచారు మమ్మల్ని. సో వాళ్ళ కష్టం వల్ల ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం. అంటే ప్రతి అమ్మ నాన్న కష్టపడితేనే పిల్లలు స్థాయిలోకి వస్తారు. సో లక్కీగా మా అమ్మ నాన్న కూడా మమ్మల్ని బాగా చదివించారు, కష్టపడి పెంచారు. అండ్ మోర్ దాన్ దట్ మాకు మంచి వాల్యూస్ నేర్పించారు. ఆ వాల్యూస్ వల్ల మీరు అన్నట్టు ఇందాక గుడ్ ఇంప్రెషన్, బయట వాళ్ళతో అందరితో మంచిగా ఉండటం, అదంతా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది మనకి. తర్వాత ఇక్కడికి వచ్చాము. నేను ఇంకా నేను చిన్నప్పటి నుంచి ఆటలు పాటలు అంటే చాలా ఇష్టం. సో నేను చదివిందంతా రైల్వే, అంటే ఫాదర్ రైల్వే జాబ్ కాబట్టి రైల్వే స్కూల్లో చదివాను, రైల్వే మిక్స్డ్ హై స్కూల్, ఆ తర్వాత రైల్వే జూనియర్ కాలేజ్, ఆ తర్వాత రైల్వే డిగ్రీ కాలేజ్. ఎడ్యుకేషన్ అంతా రైల్వేలోనే జరిగింది అది. సో అక్కడ చిన్నప్పటి నుంచి కూడా వాలీబాల్ ఆడేవాడిని బాగా, క్రికెట్ ఆడేవాడిని. అట్ ద సేమ్ టైం 7th క్లాస్లో ఫస్ట్ టైం మా ఫాదర్ నాకు వాళ్ళ ఆఫీస్లోనే ఆంధ్ర లలిత కళా సమితి అని ఒక కల్చరల్ అసోసియేషన్ ఉంది, అందులో చిన్నపిల్లలతో డ్రామాలు చేయించేవాళ్ళు. అప్పుడు ఫస్ట్ టైం నాకు మా ఫాదరే నాకు మేకప్ వేశారు 7th క్లాస్లో. సో అక్కడ అంటే యాదృచ్ఛికంగా తెలీదు, ఒక రకంగా కెరీర్ మొదలైంది అనుకోవచ్చు. అప్పుడు తెలియని వయసులో అందరు చప్పట్లు కొట్టడం అదంతా చూసి వింతగా ఉండేది, ఇదేంటి ఏదో డైలాగ్ చెప్తే అందరూ మళ్ళీ చప్పట్లు కొడుతున్నారని ఒక చిన్న ఇది స్టార్ట్ అయింది. అప్పుడు అది జోవియల్. ఆ తర్వాత సీరియస్ అనేది 10th క్లాస్ తర్వాత నాకు కొంచెం ఎక్కువ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. అది ఎలా అంటే మా ఫాదరే అదే రైల్వేలో పనిచేసే గరికపాటి ఉదయ భాను గారు అని, ఈజ్ ఫేమస్ థియేటర్ డైరెక్టర్. ఆయన దగ్గర భూమిక థియేటర్ గ్రూప్ అని ఇప్పటికే ఉంది, ఆ థియేటర్ గ్రూప్లో మమ్మల్ని జాయిన్ చేశారు. 10th క్లాస్ నుంచి మేము ఇంకా అంటే మాకు టైం ఉన్నప్పుడు అలా అడపదడప అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళం డ్రామా. కాకపోతే ఆయన దగ్గర డ్రామా చాలా బాగుండేది, కొత్తగా ఉండేది. అంటే కొత్త ఇన్సెన్స్ ఫోక్ ఫార్మాట్. ఫోక్ అంటే జానపదం. జానపదంలో ఏంటంటే మీకు ఆన్ స్టేజ్లో పాటలు పాడాలి, డ్యాన్స్ చేయాలి, యాక్టింగ్ చేయాలి, ఈ 3 ఒకే స్టేజ్ మీద చేయాలి. బట్ సాంఘిక డ్రామాలు ఏంటంటే ఓన్లీ డైలాగ్ రెండర్ చేసి యాక్టింగ్ చేసి వెళ్ళిపోవచ్చు. జానపదంలో అలా ఉండదు, పాటలు పాడాలి, డ్యాన్స్ చేయాలి, యాక్టింగ్ చేయాలి. సో లక్కీగా అక్కడ ఫౌండేషన్ బాగా పడింది కాబట్టి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్. చాలామంది ఆర్టిస్టులు థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా ప్రూవ్ చేసుకున్నారు, అండ్ నేను కూడా ఆ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఐ ఫీల్ వెరీ లక్కీ. అండ్ థియేటర్ వాల్యూస్ ఫ్యూచర్ జనరేషన్కి తెలియాలి, నా ఫీలింగ్ కూడా అదే. థియేటర్ వాల్యూ మన ఎస్పెషల్ తెలుగులో ఎవరికి తెలియదండి. అదే మీరు బెంగాల్ కానీ మరాఠీ కానీ లేకపోతే ఇంకా నార్త్లోకి వెళ్తే థియేటర్కి డబ్బులు ఇచ్చి కొనుక్కుని మరీ డ్రామాస్ చూస్తారు. ఇక్కడ ఆ ఇది లేదు,
బట్ ఫ్యూచర్లో అది కూడా సాధ్యం అవ్వచ్చు. సో థియేటర్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుందంటారు మీరు ఖచ్చితంగా యాక్టింగ్కి? ఎవరైనా కెరీర్ని యాక్టింగ్ యాక్టర్గా అవ్వాలనుకునే వాళ్ళకి థియేటర్ అనేది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. బట్ ఇప్పుడున్న సోషల్ మీడియా లేకపోతే ఇప్పుడున్న డిఫరెంట్ ఛానల్స్ ఇవన్నిట్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా సెల్ ఫోన్లో చూసే అవకాశం ఉంది కాబట్టి యాక్టింగ్ కూడా సెల్ ఫోన్లో చూసి నేర్చుకోవచ్చు. ఓవర్ నైట్లో ఒక యూట్యూబ్లో లేకపోతే ఎందులోనో వాళ్ళ పర్ఫార్మెన్స్ పెట్టి వైరల్ అయిపోవచ్చు, ఓవర్ నైట్ స్టార్లు అయ్యే అవకాశం ఇప్పుడుంది, కానీ అప్పట్లో అలా లేదు. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్ అవ్వచ్చు బట్ ఆ కెరీర్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది చెప్పలేము. బట్ ఆ రోజుల్లో కష్టపడి ప్లాట్ఫామ్ బేసిక్స్ నుంచి నేర్చుకొచ్చిన వాళ్ళు లాంగ్ రన్ ఉంటుంది, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ఐ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ అండ్ మోర్ ఓవర్ బేసిక్స్ నుంచి వచ్చాం కాబట్టి స్టిల్ ఐఎమ్ ఇన్ ద రేస్, దట్స్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో మరి సీరియల్ వైపు ఎలా ఎంటర్ ఇచ్చారు అంటే ఎలాగో థియేటర్ వైపు మీకు యాక్టింగ్ నాలెడ్జ్ ఉంది, నేర్చుకున్నారు, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మూవీస్ వైపు ట్రై చేద్దామని వచ్చి సీరియల్ వైపు వచ్చారా లేదంటే డైరెక్ట్ సీరియల్స్ వైపు మీరు వచ్చారా? నా ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్గా సీరియల్స్, థియేటర్ నుంచి. అక్కడ థియేటర్లో మా అంటే నేను నాతో పాటు నా మిత్రుడు రమేష్ అని ఇద్దరం కలిసి బాగా యాక్టివ్గా మిమిక్రీ చేసేవాళ్ళం, డ్యాన్సులు చేసేవాళ్ళం, యాక్టింగ్ బాగా చేసేవాళ్ళం. అది చూసి కొంతమంది మీరు టీవీలో ట్రై చేయొచ్చు కదా ఇంత యాక్టివ్గా ఉన్నారని ఏదో సలహాలు ఇచ్చేవాళ్ళు. అప్పట్లో మనకి తెలియదు ఆహా టీవీలోకి వెళ్తే కూడా బాగుంటుందా అదే. అప్పట్లో అప్పుడే దూరదర్శన్, ఈటీవీ కొంచెం ఈటీవీ ఫేమస్ ఉండేది అప్పట్లో. సో ట్రై చేద్దామని కొంచెం ప్రయత్నాలు మొదలుపెట్టాం. లక్కీగా అప్పుడు దూరదర్శన్లో వెలుగు నీడలు అని ఒక సీరియల్ చేశాను, అందులో ఫస్ట్ టైం నేను విలన్ క్యారెక్టర్ చేసింది. చాలామంది అంటే అది 2002 ఆ టైంలో. దానికన్నా ముందు సెట్కామ్ అంటే ఇప్పుడు ఇట్లాగే ఇండోర్లో మైక్స్ పెట్టేసి బయట వాయిస్ లేకుండా అలాంటిది ఒకటి సెట్కామ్ సీరియల్ ఒక ఆయన వెంకట కృష్ణ గారు అని ఒక సీరియల్ చేశారు, అత్తగారు కొత్త కోడలు దాని టైటిల్, అందులో సుమా గారు కూడా చేశారు. సో దాంట్లో ఒక చిన్న కానిస్టేబుల్ క్యారెక్టర్తో నా కెరీర్ యాక్చువల్ స్టార్ట్ అయింది టీవీలో, బట్ అది ఎక్కడ బయటికి రాలేదు. ఆ తర్వాత ఈ దూరదర్శన్ సీరియల్, ఆ తర్వాత నెక్స్ట్ నేను చెన్నైకి వెళ్ళటం జరిగింది. ఈ చెన్నైకి వెళ్ళి అంకురం అనే సీరియల్ జెమినీ టీవీలో చేశాను. దానికన్నా బిఫోర్ ఇక్కడ తమ్మారెడ్డి భరద్వాజ గారు స్వాతి అనే సీరియల్ చేశారు మా టీవీ స్టార్టింగ్లో. అప్పుడు ఏంటంటే అది ప్రత్యూష మర్డర్ కేసు అయింది చూడండి, ఆ టైంలో ఆవిడ మర్డర్ కేసు మీద బేస్ చేసుకుని ఒక స్వాతి అనే సీరియల్ చేశారు. అందులో నలుగురు ఫ్రెండ్స్ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ చేశాం. ఆ తర్వాత చెన్నైకి వెళ్ళాము, అంకురం అనే సీరియల్ జెమినీలో చేసాం. ఆ సీరియల్లో చూసి సూర్యవంశం రాడాన్ టీవీ రాధిక గారిది, అందులో సూర్యవంశంలో మెయిన్ హీరో సూర్య క్యారెక్టర్ ఇచ్చారు. అక్కడ చూసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో మళ్ళీ మనా చౌదరి గారు శ్రవంతి అనే సీరియల్ స్టార్ట్ చేశారు, చిలాసో శ్రవంతి. అందులో పులివాసు గారు నన్ను చూసి ఫస్ట్ విలన్ క్యారెక్టర్ ఇద్దాం అనుకున్నారు, కానీ నా మొహం చూస్తే చాలా సాఫ్ట్గా ఉంది, విలన్ కన్నా ఇదే బాగుంటుందని హీరో క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత అందరికీ తెలుసు అది శ్రవంతిలో రెండు క్యారెక్టర్స్, అటు భరణి చేశాడు విలన్ క్యారెక్టర్, ఇటు నేను హీరో క్యారెక్టర్, రెండు క్యారెక్టర్స్ కూడా చాలా టగ్ ఆఫ్ వార్గా ఉండి నా కెరీర్లో చాలా పెద్ద మైల్ స్టోన్ అయింది. సో ఇలా నా కెరీర్ టీవీ వైపు వచ్చి సక్సెస్ఫుల్గా ఒక 5 ఇయర్స్ శ్రవంతి అనే సీరియల్ చేశాం. దాంతో అందరికీ జగన్ అనే క్యారెక్టర్ ద్వారా నందకిషోర్ కన్నా జగన్గా ఎక్కువ గుర్తుపట్టడం అప్పట్లో. సో ఇలా నా టీవీలో ప్రస్థానం జరిగింది. ఆ తర్వాత ఇంకా చాలా సీరియల్స్ వేశాను, ఇంక పులివాసు గారితో దాదాపు 5 సీరియళ్ళు, శ్రవంతి, శుభలేఖ, మంచు పల్లకి, శ్రీ శ్రీమతి కళ్యాణం, ఇప్పుడు రామ సక్కని సీత, అంతకుముందు రామా సీత, ఇలా ప్రతి సీరియల్ ఆయనతోనే చాలా మటుకు హీరోగా చేశాను. మధ్యలో వేరే సీరియల్స్ కూడా చేశాను, డాక్టర్ చక్రవర్తి అనే టైటిల్ రోల్ ఉన్నాయి అట్లా ఒక కొన్ని సీరియల్స్. ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్స్ అయ్యాయండి? నేను ఒక 15-20 చేసుంటానండి, అంటే నాకు కొన్ని పేర్లు గుర్తులేవు, చాలా లేదు మధ్యలో. అన్ని తెలుగు అయినా తమిళ చేశారా? నేను తమిళ ఏ లాంగ్వేజ్ చేయలేదు, అన్ని తెలుగే చేశారు. అన్ని తెలుగే చేశారు, కానీ ఎప్పుడు కూడా ఖాళీగా లేరు అసలు, వెనక్కి తిరిగి చూసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉన్నారు. యా అంటే మనకేంటంటే అదృష్టం ఆర్టిస్ట్కి ఇక్కడ టీవీ ఇండస్ట్రీలో ఒక సీరియల్ సక్సెస్ అయితే అది దాదాపు 2-3 ఇయర్స్ కంటిన్యూస్గా నడుస్తుంది కాబట్టి ఇంకా వర్క్ ఉంటుంది. అండ్ అలాగే అదృష్టంతో పాటు దురదృష్టం కూడా అదే, ఎందుకంటే టీవీలో వన్స్ ఫిక్స్ అయిపోయామంటే సినిమాకి వెళ్ళటం అనుకున్నది మనిషికి. అండ్ సీరియల్ ఏమవుతుందంటే మార్నింగ్ 7కి వెళ్తే నైట్ 10 వరకు అక్కడే మనం టైం అంతా బ్లాక్ అయిపోతుంది.
సో దానివల్ల సినిమా ఆపర్చునిటీకి వెళ్ళాలన్నా ఇది బ్రేక్ చేసి అట్ వెళ్ళలేం, ఎందుకంటే ఇది కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ బ్రేక్ చేసి కొత్త దానికి వెళ్ళలేం. సో అలా నేను సినిమాకి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నా వెళ్ళలేకపోయాను. బట్ ఇప్పుడు రీసెంట్గా 2 ఇయర్స్ నుంచి బాగా విగరస్గా ట్రై చేస్తున్నాను. అందుకే గెటప్ కూడా మార్చి కొంచెం గడ్డం పెంచి కొత్తగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి కొత్త ప్రయత్నం. ఓ, సినిమాల వైపు వెళ్తున్నారని లుక్ మార్చారా మీరు? నేను అనుకున్నాను రామ సక్కని సీతకి మార్చారేమో, ఇప్పుడు ట్రెండ్ కదా బియర్డ్ అంతా కూడా. రామ సక్కని సీత కన్నా ముందే నేను గడ్డం పెంచాను. అంటే నేను బాంబేకి వెళ్ళి ఫోటో షూట్ కూడా చేశాను, అది యూట్యూబ్లో కూడా ఉంది, మీరు తర్వాత ఎప్పుడైనా చూడొచ్చు. అది చూసిన తర్వాత చాలా మంది ఇదేంటి, ఎక్కడ బాంబేలో ఏంటి సినిమా చేస్తున్నావు అని అందరు ఒక్కసారి షాక్ అయ్యారు. సో అంటే ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో వీఆర్ లైక్ రన్నింగ్ అంటే మన ఆపకూడదు, కాంపిటీషన్ ఎక్కువ. ఈ కాంపిటీషన్లో ఇక్కడ ఆగిపోయామంటే వీఆర్ లాస్ట్. సో మనం కొత్తగా కనిపించాలి. ఇప్పుడు పాత చింతకాయ పచ్చలా కనిపిస్తే ఎవరు ఆదరించరు. కాబట్టి మనల్ని మనం మార్చుకోవాలి, అట్ ద సేమ్ టైం మన స్కిల్స్ పెంచుకోవాలి. సో దట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ వీటన్నింటితో పాటు ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. లేదంటే అయిపోయింది, ఫినిష్. మీరు అసలు శ్రవంతి నుండి చూస్తున్నాము, నాకు తెలిసి అందరికీ డౌట్. ఇప్పుడు ఎప్పుడన్నా అడగండి అని అనుకుంటున్నారో ఎవరైనా మనసులో చూసేవాళ్ళు, అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు చెక్ చెదరలేదు, అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఎలా మెయింటెనెన్స్ అంటే, అది ఫస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ మదర్ అండ్ ఫాదర్, గాడ్స్ గిఫ్ట్, గుడ్ జీన్స్. రెండోది చెప్పాను కదా మీకు చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ ఎక్కువ ఆడేవాడిని. ఇప్పుడున్న సొసైటీలో పిల్లలకి ఎంత అన్ఫార్చునేట్ థింగ్ అంటే, పుట్టడంతో ఏసీ, పెరగటం ఏసీ, బయటికి వెళ్ళినా ఎక్కడున్న కార్లో ఏసీ. అంటే న్యాచురల్ ఎయిర్ని మనం తీసుకోలేకపోతున్నాం. వెన్ వీఆర్ క్లోజ్ టు నేచర్ మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా బాగుంటాయి. ఈ నేచర్కి యాంటీగా వెళ్ళామనుకోండి, స్లోగా మనకే మన ఫిజికల్గా చాలా ఎఫెక్ట్ అవుతాయి ఫ్యూచర్లో. అండ్ మీరు ఇప్పుడు చూస్తే అంటే మా చిన్నప్పటి రోజుల్లో రైల్వే జూనియర్ కాలేజ్ లేకపోతే మిక్స్డ్ హై స్కూల్, ఈ స్కూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అటానమస్ స్కూల్స్ కాబట్టి పెద్దగా ఉండేవి, ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఉండేవి. ఇప్పుడు మీరు చూడండి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా ఒక బిల్డింగ్లోనే మొత్తం స్కూల్, ఒక ఒక రూమ్లోనే వాడికి ఆడుకోవటం, ఏంటి దానివల్ల? అది కాదు, అంటే నేచర్తో అసోసియేట్ అయినప్పుడే ఆల్ ఓవర్గా మనిషి బాడీ కానీ మైండ్ కానీ పెరుగుతాయి. సో ఐ పిటీ దిస్ న్యూ జనరేషన్. సో మీరు 15 to 17 సీరియల్స్ వరకు చేశానని చెప్తున్నారు, కొన్ని నేమ్స్ కూడా గుర్తులేమంటున్నారు. సో వీటన్నిటిలో కూడా మిమ్మల్ని ఇప్పటికీ కూడా శ్రవంతి నందకిషోర్ అని అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సో అయినా కూడా మీ మనసుకి మీ హార్ట్ టచింగ్ సీరియల్ ఏంటి? ఇన్ని సీరియల్స్లో మీకు నచ్చిన క్యారెక్టర్, అంటే క్యారెక్టర్స్ అన్నీ బాగున్న, అన్ని మంచి క్యారెక్టర్స్ మీరు చేశారు కాదన్నా, కాకపోతే మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? శ్రవంతి జగన్ క్యారెక్టర్ నచ్చింది. దాంతో పాటుగా సమానంగా శుభలేఖ అనే సీరియల్లో సేమ్ నా పేరే నందకిషోర్, ఆ సీరియల్లో క్యారెక్టర్ పేరు కూడా. కానీ అది ఈటీవీలో అప్పుడు ఏదో ప్రాబ్లమ్ జరగడం వల్ల సడన్గా ఆగిపోయింది. అది ఆ టైంలోనే మంచి టీఆర్పీలో ఉండేది, సడన్గా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల ఆపేసారు. ఆ రెండు నాకు చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు రామ సక్కని సీతలో క్యారెక్టర్ కూడా చాలా ఇష్టం. సో మరి ఎన్ని ఇయర్స్గా నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్నారు. సీరియల్ అంటే అందరికీ తెలిసిన విషయమే, ఆల్మోస్ట్ 12 అవర్స్ వర్క్ చేయాలి. అస్సలు ఇంకా మీరు ఇంకా లీడ్స్ అప్పటి వరకు కాబట్టి ఇంకా అసలు ఇంకా ఛాన్సే లేదు తొందరగా వెళ్ళడాలు అవి ఇవని. ఒకటి మెయింటైన్ ఫిట్నెస్, మీరు అనిపి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి, హెల్దీ ఫుడ్ ఉండాలి, అండ్ ఇంకా ఎన్ని వర్క్స్ ఉంటాయి అవన్నీ చూసుకోవాలి. మార్నింగ్ నేను కాల్ చేస్తే కూడా అన్నారు కొన్ని బ్యాంక్స్ వర్క్స్లో ఉన్నానండి నేను, నాకు ఈరోజు ఫ్రీ టైం దొరికింది. సో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ అదర్ దెన్ సీరియల్స్ అవర్ వర్క్. ఎప్పుడు బోర్ అనిపించలేదా? హౌ డూ యూ బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్? బ్యాలెన్స్ అంటే ఇన్ సెన్స్, సో ఇందాక చెప్పినట్టు కాంపిటీషన్లో ఉన్నాం. ఈ కాంపిటీషన్లో ఉన్నప్పుడు మనం ఎగ్జామ్ రాస్తూనే ఉండాలి. ఎగ్జామ్ రాసి ఆపేసి వెళ్ళిపోయామనుకోండి, ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టే మనం. సో ఈ టైం అనేది ఎప్పుడు దొరికినా ఎంత దొరికినా ఐ డెఫినెట్లీ నేను మా ఫ్యామిలీతో ఫస్ట్ స్పెండ్ చేస్తాను. ఆ తర్వాత సి ఇలాగ మీ ఇంటర్వ్యూలు పిలిస్తే వెళ్ళాలి. ఎందుకంటే సి ఇప్పుడు సోషల్ మీడియాలో మనం కనిపించాలి మనం, లేదంటే మనం ఇతను ఎవరు ఇతను ఎక్కడున్నాడు అనుకుంటారు. అలాంటి ప్రమాదం అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియా అనేది. సో సోషల్ మీడియాలో మనం కనిపిస్తూ వైరల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం అందరికీ అందుబాటులో ఉండాలి, లేదనుకో మనల్ని గుర్తించడం మానేస్తారు. అండ్ పనులు ఎలా మేనేజ్ చేసుకుంటారంటే, సీరియల్లో మీరు అన్నట్టు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాక్ అయిపోతాం. సో మధ్యలో బ్రేక్ ఉన్నప్పుడే మిగతా పనులన్నీ పెట్టుకుంటాం కాబట్టి అవన్నీ 1 by 1 ప్లాన్ చేసుకుని వెయిట్ పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాం. అందరికీ అందుబాటులో అని చెప్పారు, మరి సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉంటారా? లేదు. దెన్ హౌ ఎలా ఉంటారు మరి అందుబాటులో? అందుబాటులో ఇన్ సెన్స్ ఐఎమ్ ట్రైంగ్ టు కమ్ టు సోషల్ మీడియా. అంటే ఫేస్బుక్ అది వరకు ఉండేది ఆపేసాను, ఎందుకంటే ఫేస్బుక్ వల్ల మంచి ఉంది చెడు ఉంటుంది, రెండు ఎక్కడైనా మంచి చెడు ఉంటాయి. కానీ ఈ చెడు వైపుకి కొన్ని కొన్ని అనుకోని సందర్భాల్లో
అంటే ఎవరైనా ఇష్టపడే ఫ్యాన్స్ ఏదైనా ఇబ్బంది పెట్టడాలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయని నేను కట్ చేశాను. అవును, అబ్బాయిలోనే కూడా ఇబ్బంది పెడుతున్నారా? అబ్బాయిలు ఇబ్బంది పెడతారు, అమ్మాయిలు కూడా ఇబ్బంది పెడతారు. అబ్బాయిలు కూడా ఇబ్బంది పెడుతున్నారా? చాలా మంది పెడుతుంటారు. ఇదేంటండి? ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ అభిమానంతో వాళ్ళు మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి, ఫోటోలు దిగాలి, ఇది అది అని సమయం సందర్భం ఉండదు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు కామెంట్స్ చేయటం, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా కామెంట్స్ చేయటం, ఇవన్నీ చూసి అవసరం మనకి ఒకళ్ళతో అనిపించుకోవటం. ఎందుకు అసలు దాంట్లోనే వెళ్ళిపోతే మనకు మనం ప్రశాంతంగా ఉంటాం కదా. ఏదైనా మనం చూసినప్పుడే కదా డిస్టర్బ్ అయ్యేది, చూడలేదు అనుకోండి ప్రశాంతంగా ఉంటాం. అమ్మాయిలు ఏమైనా మెసేజ్ పెడుతుంటారు? అమ్మాయిలు అనేది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీడియాలో కనిపించేప్పుడు ప్రతి ఒక్కళ్ళ అట్రాక్షన్ మన మీద ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకి ఉంటాయి. అభిమానం అనేది ఒక్కోసారి హద్దులు దాటుతుంది, దానివల్ల వాళ్ళు మోర్ దాన్ వాళ్ళ ఇదిని కూడా దాటేసి వాళ్ళు చాలా విషయాల్లో బయటకు పడిపోతుంటారు. మీరంటే చాలా ఇష్టం, మీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకున్నాం, ఇలాంటి కామెంట్స్ కూడా వస్తుంటాయి. కానీ అది సాధ్యపడని విషయాలు కదా అవన్నీ. దానివల్ల ఏంటి, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, ఇవన్నీ చూసి మనకి ఎందుకు ఇట్లాంటివన్నీ మనం కూడా పక్కకి వెళ్ళిపోతుంటాం. సో దీనికి సొల్యూషన్ లేదండి? మరి సోషల్ మీడియా ఇప్పుడు ఉంది ప్రపంచం అదే. సొల్యూషన్ అంటే ఒకటి ఇగ్నోర్ చేయటం, లేదా వాళ్ళని ఏదో నవ్విస్తూ కవ్విస్తూ మనం కూడా వాళ్ళతో ఎక్కిల్ చేష్టలు చేయటం, ఇలాంటివి ఉంటాయి. అంత టైం మనకి ఎలా, అంత టైం ఎవరికి ఉండదు, ఓపిక ఉండదు. సో బెటర్ ఇగ్నోర్ ఎవ్రీథింగ్ బికాజ్ వాట్ యు ఆర్ యూ షుడ్ నో ఫస్ట్. అప్పుడు మిగతావన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలి. అంటే సోషల్ మీడియా ఇప్పుడు యాక్టివ్గా ఎందుకు ఉండాలి అంటే మెయిన్గా ప్రతి ఒక్కళ్ళకి ఎట్లయిపోయిందంటే మీకున్న వ్యూస్, మీకున్న ఫాలోవర్స్, మీకున్న నెంబర్ ఆఫ్ కామెంట్స్ ఇవి చూసి దే ఆర్ డిక్లరింగ్ యూ యాజ్ ఎ స్టార్. అన్ఫార్చునేట్లీ, నేను నిజంగా అన్ఫార్చునేట్లీ ఎందుకు అంటానంటే, బట్ అది తప్పు కాదేమో ఒకసారి అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్, ఈదర్ వే యు ఆర్ ఇన్ లైమ్ లైట్, దే ఆర్ సో మెనీ ఫాలోవర్స్. ఆ ఫాలోవర్స్ని బేస్ చేసుకునే నీ మార్కెట్ పెరుగుతుంది, ఆ ఫాలోవర్స్ని బేస్ చేసుకునే నీ టీఆర్పి పెరుగుతుంది. సో వన్ వే వాళ్ళు కూడా కరెక్ట్ ఏమో అనిపిస్తుంది, బట్ నా మనస్తత్వానికి అది నేను అంత తొందరగా అడాప్ట్ చేసుకోలేను. ఓకే, సరే, మార్కెట్ అన్నారు అండ్ అలాగే స్టార్డమ్ అన్నారు కాబట్టి నాకు ఇంకొక డౌట్. ఇన్నిసార్లు బిగ్ బాస్ ఆల్రెడీ జరిగింది, బిగ్ బాస్ 3 ఇప్పటికి. సో మరి అసలు ఫస్ట్ దాంట్లో మిమ్మల్ని పిలవాలి, లేదంటే సెకండ్ దాంట్లో, అట్లీస్ట్ థర్డ్ దాంట్లో పిలిచారా? లేదంటే వాళ్ళు అనుకున్నారా? లేదు, అసలు పిలవ అంటే మిమ్మల్ని పిలిచే ఉంటారని నేను అనుకుంటున్నాను. నన్ను నిజంగా ఎవరు పిలవలేదండి ఇప్పటి వరకు. పిలవలేదు. ఓకే, ఒకవేళ పిలిచినా నేను వెళ్ళను, నాకు ఇంట్రెస్ట్ లేదు. అదేంటండి, బిగ్ బాస్ అంటే కూడా మీకు ఇంట్రెస్ట్ లేదా? నేను ఇందాక చెప్పినట్టుగా నా పర్సనల్ ఇదే అనమాట, అది నాకు ఇంట్రెస్ట్ లేదు వెళ్ళటం. ఎందుకంటే ఒక చోట ఉండిపోయి, ఓకే దాంట్లో ప్లస్ మైనస్లు కూడా ఉంటాయి బిగ్ బాస్లో, కానీ నేను నా నేచర్కి నేను అక్కడ ఇమ్మడలేనేమో అనిపించింది. అందుకని ఒకవేళ పిలిచినా కూడా వెళ్ళలేనేమో నేను. సో మీరు చాలా రిజర్వ్డ్ పర్సనా? యా, బేసిక్గా రిజర్వ్డ్ పర్సన్ని. చూసే వాళ్ళందరికీ చాలా సీరియస్గా రిజర్వ్డ్గా ఉంటాను, బట్ నాతో క్లోజ్గా మూవీ వాళ్ళకి తెలుసు నేను ఎలా అంత జోవియల్గా ఉంటాను, ఎంత ఫన్నీగా ఉంటాను. అంటే ఎందుకంటే అందరూ కూడా రాముడు చక్కని బాలుడు, మంచి బాలుడు, అది మీకు పేరు పెట్టేశారు అందరు. కానీ మీ పేరులోనే నందకిషోర్ ఉంది. సో మీరు ఎప్పుడు చూసినా కూడా సటిల్గా సాఫ్ట్గానే ఉంటారు. అసలు ఎలా ఉంటారు మీ నేచర్ అన్నది ఇప్పటి వరకు? అదే చెప్పాను, ఎందుకు గేమ్ షోస్ వాటిలో కూడా ఎక్కువ చూడలేదు మీరేం పెద్ద గోల్ చేయడం, ముందు ముందుకు రావడం, హంగామా చాలా తక్కువ. నాకు చాలా సబ్మిసివ్గా ఉండటం ఇష్టం, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ మై సెల్ఫ్ లైక్ అని నాకు ఇష్టం లేదు ఫస్ట్ నుంచి. పేరు తగ్గట్టుగా మనిషి ఉండాలా లేకపోతే క్యారెక్టర్ తగ్గట్టుగా మనిషి ఉండాలా అనేది తెలీదు. అంటే అమ్మ నాన్న పెట్టిన పేరు నందకిషోర్, బట్ క్యారెక్టరేషన్ పరంగా బయట వాళ్ళందరూ చాలా రాముడిలాగా పద్ధతిగా ఉంటాను అనుకుంటాను. బట్ నేనేమి అంత, నేను శ్రీరామచంద్రుడు ఏం కాదు, అలాంటి శ్రీకృష్ణుడు కూడా కాదు. ఏ బాబా, నేను అలా డిసైడ్ చేయలేదు, అలా అనలేదండి. సరే, శ్రీరామచంద్రుడిని కాను, శ్రీకృష్ణుని కాదు అంటే ఏదో నాకు నాకోసం ఏదో క్వశ్చన్ వదిలినట్టుగా ఉంది. ఎంతమంది మీకు ఇప్పటి వరకు ప్రపోజ్ చేశారు? ఇన్ని సీరియల్స్ చేశారు, అన్నిట్లో కూడా రాముళ్లా చేశాడు. రాముడు చక్కని బాడని అందరికీ ఒపీనియన్ ఉన్నప్పుడు చాలామంది ప్రపోజ్ చేస్తుంటారే. ప్రపోజల్ అంటే వాళ్ళు అంటే ఒక అభిమానపూర్వకంగా మీరంటే ఇష్టం అండి, మీరంటే మర్యాద అండి అంటారు తప్ప నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి అని ఎవరు చెప్పలేదు. చెప్పలేదు అంటే బయట రియల్ లైఫ్లో చిన్నప్పుడు 10th క్లాస్ చదివినప్పుడు ఆ టైంలో కొంత ప్రపోజల్ వచ్చాయి, కొన్ని కాలేజీలో స్కూల్లో వచ్చినాయి. అన్ని స్కూల్లో వచ్చాయి, కాలేజీలో వచ్చాయి. వచ్చాయి కానీ నేను పట్టించుకుని, నేను చెప్పాక ఫస్ట్ నుంచి రిజర్వ్డ్ కాబట్టి నేను, నాకు ఇన్ఫాక్ట్ చిన్నప్పుడు ఆడపిల్లలతో మాట్లాడాలంటే కూడా భయం వేసింది, అంత రిజర్వ్డ్గా ఉండేవాడిని. ఇప్పుడు అంతేనా?
ఇప్పుడు అట్లేం లేదు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను. సో మరి ఇన్ని సీరియల్స్ చేశారు కదా, అసలు ఒక సీరియల్ ఎవరైనా మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు, ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు అసలు మీరు ఏం చూస్తారు? మీరు చెప్పినట్లు ఇప్పుడు మీకు నచ్చిన కంఫర్టబుల్ డైరెక్టర్ని చూస్తారా మీరు, లేదంటే ప్రొడక్షన్ చూస్తారా, లేదంటే మీ క్యారెక్టర్ని చూస్తారా, ఏం చూస్తారు మీరు అసలు? ఫస్ట్ కథ, క్యారెక్టర్, తర్వాత డైరెక్టర్, ఈ మూడు చూస్తారండి. ఓకే, మీ క్యారెక్టర్ అండ్ స్టోరీ. ఓకే, తర్వాత ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్ ఏంటనేది చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని కొన్నిసార్లు మంచి కథని మిస్ అయిపోవచ్చు, కథ వినకుండా ఒప్పేసుకుంటే. డబ్బుల కోసం చేయాల్సి వస్తే నేను నిజంగా ఎన్నో చేసేవాడిని. ఒక టైంలో చాలా సీరియల్స్ నేను వదిలేశాను. అప్పట్లో నందకిషోర్కి పొగరు అని కూడా అనుకున్నారు చాలామంది. సో నేను అవే ఐ నెవర్ మైండ్, ఎందుకంటే నా మనస్ఫూర్తిగా నాకు నచ్చకుండా. ఎందుకంటే నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఒక కథ విన్నప్పుడు అందులో ఎంత డెప్త్ ఉంది, నా క్యారెక్టర్కి ఎంతవరకు స్కోప్ ఉంది అనేది నాకు తెలుస్తుంది. అలా ఏది తెలుసుకోకుండా ఏదో అవకాశం వచ్చిందిగా డబ్బులు ఇస్తామన్నారు కదా, బాగానే డబ్బులు సంపాదించవచ్చు అని అనుకోలేదు ఆ స్టేజ్లో. బట్ ఈ స్టేజ్లో నిజంగా డబ్బు ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే సీ లైక్ ఇట్ చేంజెస్, టైం అనేది చేంజ్ అవుతుంటుంది, ఎప్పుడు ఒకలాగా ఉండదు. బట్ ఇప్పటికి కూడా ఫస్ట్ నాకు కథే ఇంపార్టెంట్, డైరెక్టర్ ఇంపార్టెంట్, ప్రొడక్షన్ ఇంపార్టెంట్. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారు, మీరు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు మూవీస్ వైపు వెళ్తున్నారు, వెళ్ళడానికి రీజన్ ఏంటండి? మూవీస్కి ఎందుకు వెళ్ళాలి అంటే ప్రతి ఆర్టిస్టు అల్టిమేట్గా మూవీలోనే పెద్ద స్క్రీన్ మీద తన పర్ఫార్మెన్స్ని చూసుకోవాలనుకుంటారు. అలాగే అంటే టీవీలో నేను నిజంగా ఒక 17 ఇయర్స్ నుంచి చేసిందే చేసి చెప్పిందే చెప్పి అయిపోయింది, కొత్తగా చేయాల్సింది అనేది ఏం లేదనిపిస్తుంది నాకు. అలానే ఇప్పుడు చేస్తున్నది ఇగ్నోర్ చేసినట్టు కాదు, అంటే ఈ టాలెంట్ని, ఈ పర్ఫార్మెన్స్ని కొంచెం వేరే దాని మీద అప్లై చేస్తే, వేరే తెర మీద, అప్పుడు అవకాశాలు పెరుగుతాయి, అప్పుడు ఇన్కమ్ పెరుగుతుంది, అప్పుడు ఓవరాల్ దృక్పథం మారిపోతుంది, వైడ్ రేంజ్కి వెళ్తుంది మనం. ఇప్పుడు మీరు చాలామంది మన తెలుగు సినిమా హీరోలు కూడా డిఫరెంట్ లాంగ్వేజ్ హీరోలతో కలిసి చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడితో ఆగిపోదలుచుకోవట్లేదు ఎవరు, దే వాంట్ టు ఎక్స్పాండ్ మోర్. సో అలాగే అందరిలాగే నేను కూడా టీవీ తర్వాత సినిమా అలా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బుల్లితెర నుండి వెండితెరకు మీరు ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. సీరియల్స్ ఇన్ని చేసినప్పుడు మీరు తమిళ్, కన్నడ ఈ సీరియల్స్ మీకు రాలేదా? మీరు మరి అక్కడ అటువైపు ఎందుకు ఎక్స్పాండ్ అవ్వలేదు లాంగ్వేజ్? నాకు ఎవరు ఆపర్చునిటీ రాలేదు, ఎవరు అడగలేదు. అంటే నాకు తమిళ లాంగ్వేజ్ వచ్చు, నా నెక్స్ట్ ప్రయత్నం అదే తమిళ్ ఆర్ కన్నడలో అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయాలని. ఎందుకు అంటే ఇప్పుడు ఒక యాక్టర్గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకి నేను ఫ్రెషర్ అవుతాను. అదే ఇక్కడ సినిమా వాళ్ళు అనుకోండి, ఆల్రెడీ నందకిషోర్ని సీరియల్లో చూసామని ఒక చిన్న ఇంప్రెషన్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు మారిపోయింది, ఒక 10 ఏళ్ల క్రితం వరకు టీవీలో వాళ్ళు సినిమాల్లో రాణించేవాళ్ళు కాదు అంతగా. బట్ ఇప్పుడు మారిపోయింది, ఎందుకంటే ఇప్పుడు అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇట్లా చాలా వస్తున్నాయి వెబ్ సిరీసెస్లు. ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్ కావాలి, రోజుకి 100 మందిని పుట్టించలేరు కదా. సో ఉన్న వాళ్ళు ఎవరు పర్ఫార్మర్, ఎవరు బెస్ట్ అని వాళ్ళే చూస్ చేసుకుని డెఫినెట్గా ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ, చాలామందికి మంచి ఆపర్చునిటీస్ టైం ఇది. సో ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు డేట్స్ చాలా తక్కువ వస్తున్నాయని చాలామంది ఆర్టిస్టులు అన్నారు. మీరు చాలా బిజీ లైఫ్ స్టైల్ చూశారు స్టార్టింగ్ నుండి. సో పేమెంట్స్ విషయాన్ని పక్కన పెట్టేస్తే అప్పటికి ఇప్పటికి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడే డబ్బులు ఎక్కువ కావాలి, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. కానీ ఒక సీరియల్లో 2 సీరియల్ చేస్తే డబ్బులు సరిపోవట్లేదని అందరూ అంటున్నారు. సో మీ విషయంలో కూడా అలాగే జరుగుతుందా, డేట్స్ విషయంలో మీకు తక్కువ డేట్స్ ఉండడం అప్పటితో పోలిస్తే ఇప్పుడు? అంటే దట్ డిపెండ్స్ ఆన్ మెయిన్ క్యారెక్టరా లేకపోతే చిన్న క్యారెక్టర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ హీరో హీరోయిన్ చేస్తున్నాం అనుకోండి, నెలకు 15 రోజులు వర్క్ ఉంటుంది ఒక సీరియల్లో. కొంతమంది 10 డేస్లో చుట్టేస్తున్నారు, అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక 10 to 15 డేస్ వర్క్ ఉంటుంది ఒక సీరియల్ చేస్తే, అది మెయిన్ క్యారెక్టర్స్కి. అది చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు అనుకోండి, గ్రేడ్ 2, వాళ్ళకి ఒక 1 వీక్ ఉంటుంది మంత్లీ. అలాగే ఇంకా కింద గ్యాడర్ అనుకోండి, వాళ్ళకి హార్డ్లీ మీరు అన్నట్టు 2-3 డేస్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఒక సీరియల్ సరిపోదు. సో వాళ్ళు అప్పుడు ఒక 4-5 సీరియల్ చేస్తే తప్ప వాళ్ళు ఇప్పుడున్న మీరు అన్నట్టు ఈ కాంపిటీషన్లో లేకపోతే ఇమ్మడలేదు. ఆ 4-5 సీరియల్లో అంటే ఆ డేట్స్ అడ్జస్ట్ చేయాలి, అదొక పెద్ద హెడేక్ అన్ని చేయాలంటే. ఇప్పుడు ఎవరంటే ఒక మంత్లో 1st హాఫ్ 4th హాఫ్ మన సీరియల్ అంటారు. కరెక్ట్ ఆపర్చునిటీ 1st హాఫ్లోనే ఇంకోళ్ళు వచ్చింది అనుకోండి, అది వదిలేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏమైపోయిందంటే ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది, అండ్ ఎవరికి వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేశారు, దానివల్ల మీరు అన్నట్టు స్ట్రక్ అయిపోతున్నారు కొంతమంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం, మేము ఇప్పుడు ఒక ఛానల్ అగ్రిమెంట్ చేస్తే ఇంకో ఛానల్లో చేయటం అనుకున్నారు,
ఇప్పటికి మీకు ఉందా అది కండిషన్? ఉంటుంది, మెయిన్ ఆర్టిస్టులకు ఉంటుంది, చిన్న ఆర్టిస్టులకు ఉండదు. అంటే కొంతమంది చేస్తున్నారు కదా, మెయిన్ కొంతమంది చేస్తున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళు అది వెళ్ళి ఛానల్ వాళ్ళతో మాట్లాడుకుని మాకు కొంచెం మీరు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి అని వాళ్ళు వాళ్ళు అండర్స్టాండింగ్తో వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, దాన్ని బట్టి అంటే ఎవరు రెస్ట్రిక్ట్ చేయరు, బట్ మనం రిక్వెస్ట్ చేస్తే అందరూ ఫ్రీడమ్ ఇస్తారు. బట్ కొంతమంది ఏంటంటే అది మాట్లాడుకోలేక వాళ్ళలో వాళ్ళే ఇబ్బంది పడుతుంటారు. సో మీరు ఇప్పటికీ కూడా అంటే ఒక ఛానల్లో చేస్తే ఇంకొక ఛానల్లో చేయొద్దు అనే కండిషన్ మీరు పాటిస్తున్నారనమాట? ప్రస్తుతానికి పాటిస్తున్నాను, కాకపోతే నాకు ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా నేను అప్రోచ్ అయ్యి వాళ్ళకి చెప్తాను మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే డబ్బు కావాలండి అందరికీ. అంటే చేసే క్యారెక్టర్తో పాటు డబ్బు కూడా కావాలి, డబ్బు లేకపోతే మనం బతకలేం కదా. సో ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వీళ్ళని కన్విన్స్ చేసి అటు వెళ్తాం. అంటే మీరు ఎప్పుడైనా కూడా ఇంతకుముందుకు చెప్పారు కదా కాంప్రమైజ్ అవ్వను నేను, నాకు నచ్చితేనే క్యారెక్టర్ చేస్తానని చెప్పారు. అలా కాకుండా ఎప్పుడైనా కూడా కాంప్రమైజ్ అయ్యి డైరెక్టర్ ఎవరైనా తెలిసిన వారు అయి ఉండడం, లేదంటే ప్రొడ్యూసర్ తెలిసిన వారు అయి ఉండడం, అలా కాంప్రమైజ్ అయ్యి చేసిన క్యారెక్టర్ సీరియల్స్ ఏవైనా ఉన్నాయా? అంటే నేను చెప్పకపోయినా పర్వాలేదు, చెప్పినా ఓకే, ఇబ్బంది పడి మొహమాటానికి లైక్ దట్? నేను ఫస్ట్ నుంచి మొహమాట వస్తుండే, అలా చాలా మటుకు 50% మొహమాటంతో చేసినవి. అయ్యో, నేను ఒకటి రెండు అన్నాను, 50% చేశారా? ఎందుకంటే చెప్తున్నానంటే నేమ్స్ పక్కన పెడితే నేను ఒక స్టేజ్లో మంచి ఇన్కమ్ తీసుకునే స్టేజ్లో కూడా మనకు తెలిసిన వాళ్ళు మన కోసం అని వాళ్ళ కోసం నన్ను నేను తగ్గించుకుని నాకు వచ్చే ఇన్కమ్లో దాదాపు ఒక 30% తక్కువ చేసుకుని కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే రిలేషన్, ఎండ్ ఆఫ్ ద డే మనకి అందరితో రిలేషన్ ఇంపార్టెంట్ అనుకుంటాం, మన అనుకుంటాం కాబట్టి నాకు ఆ టైంలో నాకు డిమాండ్ ఉన్నా కూడా నేను వాళ్ళ కోసం అని తగ్గించుకున్నవి ఉన్నాయి, కొన్ని సందర్భాలు ఉన్నాయి. నేను ఇంత అసలు అనుకోలేదు, నేను ఏదో అంటే మీరు అలా అన్నారు కాబట్టి ఒకటి రెండు సీరియల్స్ ఉండొచ్చు. అదే ఫ్రెండ్షిప్, రిలేషన్, ఒకళ్ళు ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళు మన కోసం ఏదైనా చేస్తారన్నది అన్నీ ఉంటాయి దాంట్లో. ఓకే, ఫ్రెండ్స్ విషయం, ఫ్రెండ్స్ విషయం వచ్చింది కాబట్టి ఇండస్ట్రీలో మీరు ఇన్ని సంవత్సరాలు సర్వైవ్ అయ్యారు కదా, మీ బెస్ట్ బడ్డీస్, ఎక్కువగా గెట్ టుగెదర్స్? నేను యాక్చువల్గా పార్టీంగ్ అవన్నీ నేను చేయను, బయటికి వెళ్ళటం చాలా రేరు. అంటే 100 పార్టీలు పిలిస్తే 1 పార్టీకి వెళ్తానేమో అట్లా ఉంటుంది. అంటే అలా లేకపోతే పబ్లిక్ రిలేషన్స్ ఉండవు, పబ్లిక్ రిలేషన్ లేకపోతే ఆపర్చునిటీస్ ఉండవని టాక్ మాకు తెలియదు. మరి టాక్ కాదు, రియలే అది కూడా. ఎందుకంటే సి సోషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు. ఎందుకంటే వీఆర్ ఇన్ సచ్ ఎ సొసైటీ వేర్ యూ షుడ్ మీట్ పీపుల్, యూ షుడ్ అండర్స్టాండ్ పీపుల్, యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ పిఆర్ డెఫినెట్గా ఉండాలి. కానీ అట్ ద సేమ్ టైం మనం పెరిగిన వాతావరణం, మన నేచరు ఇబ్బందిగా మొహమాటంగా ఉంటుంది కాబట్టి నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను. దానివల్ల నేను చాలా మిస్ అయ్యాను నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న సర్కమ్స్టెన్స్లో మాత్రం సోషలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఉండాలి. నేను అది ఎక్కువ శాతం ఇప్పటికీ ఎందుకో ఉండలేకపోతున్నాను. ఇంకా ఇప్పుడు ఇన్ని రోజుల్లో లేదంటే ఫ్యూచర్లో మేబీ సినిమాల వైపు వెళ్ళిన తర్వాత అప్పుడు ఉంటుందేమో, చెప్పలేను. అంటే ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కదా, ఇలాగే ఉంటాము అనేది లేదండి. మార్పు అనేది ఎప్పుడు ఎలా అవుతుందో చెప్పలేము మనిషి జీవితంలో. మనం ఇలాగే ఉండాలి అనుకుంటే దేవుడు ఇంకోలా టెస్ట్ చేస్తాడు, సో చెప్పలేము. ఎప్పుడు రెడీగా ఉండాలి ఆ టెస్ట్కి కూడా. మార్పు ప్రకృతి సహజం. సో మార్పు గురించి వచ్చింది కాబట్టి ఇంకొక విషయం అడగాలి. మీ పైన చాలా గాసిప్స్ వచ్చాయి, అప్పట్లో అయితే బాగా గాసిప్స్, రూమర్స్, అవి ఇవి అని చాలా వచ్చాయి. అయ్యయ్యో, అలా మీకు తెలియకుండా ఎలా ఉంటాయి అంటే ఉంటాయి కదా జనరల్గా ఇండస్ట్రీలో అనేసరికి ఎవరు ప్రపోజ్ చేశారు, సమ్ రిలేషన్షిప్లో ఉన్నారు, అవి ఇవి అనేసి. బట్ కంపేర్ టు అదర్స్ కొంచెం తక్కువే. సో మరి మీరు విన్న ఫన్నీయెస్ట్ గాసిప్, నిజం కాందే ఫన్నీగా ఉంటుంది, నిజమైన నేనే అడగనులేండి. అంటే నాతో పాటు శ్రవంతిలో చేసింది మీనా, ఇప్పుడు పులివాసు గారి వైఫ్, ఆవిడ నేను వైఫ్ అండ్ హస్బెండ్ అని బయట ఫస్ట్ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయిందని చాలా గాసిప్స్ వచ్చేవి అప్పట్లో. సి మాకు తెలుసు కదా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోయారు, సో ఇంకా అది నవ్వుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మేము అది కాక మొగుడ్స్ పెళ్ళాంస్ అనే షో కూడా యాంకరింగ్ చేసాం ఆ టైంలో, దానివల్ల అందరూ అలా అనుకున్నారు. అది అనుకున్నారు కాబట్టి సరే నవ్వుకుని వదిలేసాం మేము కూడా అట్లా. అదే ఎక్కువ అందరికి బాగా రూమర్ అయిపోయింది. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి వాళ్ళు ఏదైతే అనుకుంటారో కావాలని దాన్ని కూడా రూమర్లా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే సీరియల్లో బాగా మోడ్ అయిపోయారు, బాగా మింగిల్ అయిపోయారు, జనాలు కనెక్ట్ అయ్యారు ఆ సీరియల్కి. ఇప్పుడు రామ సక్కని సీత చేస్తున్నాము, మా పేరు కూడా బాగుంది, అందరూ బాగా నచ్చింది. సో కొంతమంది అనుకోవచ్చు వీళ్ళిద్దరు నిజంగా మొగుడు పెళ్ళాలా అట్లా అనుకోవచ్చు, కానీ అది ఆన్ స్క్రీన్ వర్క్ అనేది వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు. అలాగే అప్పట్లో అది అనుకున్నారు.
నవ్వు వచ్చేది. సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే జనరల్గా మీడియాలో ఎస్పెషల్లీ సీరియల్స్లో చూసుకుంటే ఇంకా మూవీస్ వరకు అయితే మనం వెళ్ళట్లేదు కాబట్టి మూవీస్లో కామన్ బాంబే గర్ల్స్ రావడము వాళ్ళు రావడం వీళ్ళు రావడం, బట్ సీరియల్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా బయట నుండి వస్తున్నారు అమ్మాయిలు, అది బాంబే కావచ్చు చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు. సో మీరు ఇంత ఎక్స్పీరియన్స్లో మీరు ఎప్పుడైనా కూడా ఇన్వాల్వ్ అయ్యారంటే హీరోయిన్ సెలెక్షన్స్లో కావచ్చు మీ లీడ్ సెలెక్షన్స్లో ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదండి, ఎందుకంటే సి ఐ గివ్ రెస్పెక్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్, ఎందుకంటే ఎవరి పని వాడు చేస్తేనే అది టీం వర్క్ గ్రూప్ వర్క్ అవుతుంది, అందరి పని నేనే చేసేస్తే అది నా పని అవుతుంది కదా. కానీ మనకి ఇండస్ట్రీలో అన్ని క్రాఫ్ట్స్ అందరూ సమానంగా పనిచేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. ఐ బిలీవ్ ఇన్ దట్ స్ట్రాంగ్లీ, బికాజ్ మా థియేటర్ యాక్టివిటీస్లో ఫస్ట్ మేము నేర్చుకుంది అదే, టీం వర్క్ విల్ గివ్ యూ సక్సెస్. అండ్ అలాగే అక్కడ నేర్చుకున్న ఇంకొక మంచి విషయం ఏంటంటే యాక్టర్ మస్ట్ బి గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. యాక్టర్ అనేవాడు ఫస్ట్ మంచి హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి. ఎందుకు హ్యూమన్ బీయింగ్ అయితేనే వాడు అందరినీ అర్థం చేసుకుని వాడు అది అలవాటు చేసుకుని యాక్టింగ్లో చూపించగలుగుతాడు కాబట్టి. సో ఇవి మనం బేసిక్లో నేర్చుకున్నాం కాబట్టి అది ఇప్పటికీ అప్లై చేయగలుగుతున్నాం. చాలామందికి ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎవరికి వాళ్ళు సక్సెస్ అయిపోవాలి షార్ట్ స్పాన్లో, దాని కాంపిటీషన్లో ఏం చేస్తాడు ఏదో ఒకటి వైరల్ చేసేయాలి, ఏం చేసినా సరే నేను సక్సెస్ కొట్టాలి అనే ఉద్దేశంలో దే ఆర్ ఇగ్నోరింగ్ సో మెనీ థింగ్స్ అనమాట. అప్పుడు కొంచెం పిటి అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఇందాక చెప్పినట్టుగా మంచి హ్యూమన్ బీయింగ్గా ఉండాలా లేకపోతే సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలా అనేది మనకి మనం డెసిషన్ తీసుకోవాలి. అంతఃకరణ శుద్ధితో అని మహేష్ బాబు గారు చెప్పినట్టు మన శుద్ధితో మనం ఏమనుకుంటామో అది మనం చేయాలి అంతే. సో మీరు స్టార్టింగ్ సీరియల్ ఫస్ట్ సీరియల్ చేసినప్పటికీ ఇప్పటికీ వచ్చిన చేంజ్ ఇన్ ఇండస్ట్రీ అండ్ వర్క్, వర్క్ పరంగా ఆలోచిస్తే అంటే అప్పట్లో కూడా నైట్స్ చేసేవాళ్ళం ఎర్లీ మార్నింగ్ వర్క్ చేసిన రోజులు ఉన్నాయి, ఇప్పుడు రేర్గా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ యూనియన్స్ టైమింగ్స్ స్ట్రాంగ్గా తయారైపోయినాయి. బట్ అప్పట్లో ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఒక సీరియల్ తీయాలంటే నెలకి 20 రోజులు 25 రోజులు చేసేవాళ్ళు, అంటే రోజుకు ఒక ఎపిసోడ్ లేకపోతే ఒక రోజు హాఫ్ ఎపిసోడ్. ఇప్పుడు అలా కాదు, రోజుకి 1.5-2 ఎపిసోడ్స్ చేసేస్తున్నారు ఎందుకంటే కమర్షియాలిటీ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ప్రొడ్యూసర్ బతకాలి, ప్రొడ్యూసర్ బతికితేనే మిగతా అందరూ బతుకుతారు. ఇవన్నీ ఎట్లా అయిపోయినాయంటేనండి మెకానికల్, ఒక మెకానికల్గా వీడి పని చేసేయాలి వాడి పని చేయాలి ఈ అవుట్పుట్ ఇంత ఇవ్వాలి రా మేకప్ వేసుకో రెడీ సీన్ ఇది ఇది అట్లా చాలా మెకానికల్గా అయిపోయింది. అంటే కళకి ఒక రెస్పెక్ట్తో 100% డెడికేటెడ్గా ఆ రోజులు పోయినాయి ఫ్రాంక్లీ. ఉన్నాయి అక్కడక్కడ ఉంటాయి రేర్గా, ఇప్పుడు మేము చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు మేము అప్లై చేస్తాం అంటే మనస్ఫూర్తిగా ఈ సీన్ బాగా చేయాలని చేస్తున్నాం, కానీ రేర్గా జరుగుతున్నాయి అవి. ఇదివరకు ఉన్నంతగా ఇప్పుడు లేవు. దానివల్ల క్వాలిటీ అనేది తగ్గట్లేదు అంటారా కంపేర్ టు అదర్ సీరియల్స్ కావచ్చు వేరే ఇండస్ట్రీతో పోల్చుకుంటే? డెఫినెట్గా తగ్గుతుంది. ఇప్పుడు మీరు హిందీ చూస్తే స్టార్లో స్టార్ ప్లస్లో వాళ్ళకి ఇచ్చే బడ్జెట్స్ వేరు, హ్యూజ్ బడ్జెట్స్ ఉంటాయి. అదే ఇక్కడికి వస్తే అందులో 10% కూడా ఉండదు. అప్పుడు ఏమవుతుంది? డెఫినెట్గా క్వాలిటీ విషయంలో కొంచెం రాజీ పడాల్సి వస్తుంది, అలాగే అవుట్పుట్ విషయంలో ప్రాబ్లం అవుతుంది. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ మోర్ కాంపిటీషన్ అయిపోయిందండి మన తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషల్గా, అంటే సౌత్లో మేబీ. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కి 100,000 రూపాయల్లో పర్ ఎపిసోడ్ ఇస్తామంటే ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి నేను 80,000లో చేస్తా అంటాడు, ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి నేను 70,000లో చేసేయగలను అంటాడు. దానివల్ల ఏమవుతుంది? అల్టిమేట్గా ప్రోడక్ట్ మీద పడుతుంది అప్పుడు ఎఫెక్ట్. అప్పుడు ఏమవుతుంది? బడ్జెట్స్ తగ్గుతాయి, అవుట్పుట్ పెంచుకోవాలి, ఇంత బడ్జెట్లో ఎక్కువ అవుట్పుట్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? అది కళాత్మకంగా ఉండదు, కళాహీనంగా ఉంటుంది అంతే. అండ్ ఇంకొకటి ఏంటి, మీరు చెప్పారు కదా ఇప్పుడు అవుట్పుట్ అండ్ అలాగే ఒకరు వచ్చి 70లో చేస్తారు ఒకరు 60లో చేస్తాను, అలాంటి వాళ్ళు చాలామంది పేమెంట్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు లీడ్ రోల్స్ లేకపోతే సీరియల్ ఎలాగో నడవదు, వాళ్ళ టైంకి డబ్బులు ఇవ్వకపోతే వర్క్ చేయరు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరైతే మీరు ఇంతకుముందు చెప్పారు స్వయం సో 3-4 డేస్ వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఈ ప్రాబ్లం కూడా ఉంది. ఏంటంటే ఇలా 60కి 70కి తక్కువలో చుట్టేద్దామని చూసే కొంతమంది ప్రొడ్యూసర్స్ డబ్బులు కూడా టైంకి ఇవ్వట్లేదని అంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరిని అడగగలవండి మనం? అది వాళ్ళు ఒప్పుకునే ముందు వాళ్ళు మాట్లాడుకోవాలి ఎవరైనా, దట్ డిపెండ్స్ పర్సన్. సో ఇప్పుడు వాళ్ళు వాళ్ళకున్న బడ్జెట్స్లో వాళ్ళు చేస్తారు చుట్టేస్తారు, సరైన టైంకి వాళ్ళు డబ్బులు రాకపోతే వాళ్ళు వీళ్ళకి ఇవ్వరు. ఇది ఎవ్రీథింగ్ డిపెండ్స్, చైన్ సిస్టమ్ లాగా పైన ప్రాబ్లం స్టార్ట్ అయితే అది కింద వరకు వెళ్తుంది. అది పైయోడ్ లెవెల్లో వాడు చేసేది వాడు చేస్తాడు, కిందోడ్ లెవెల్లో వాడు చేయగలిగింది వాడు చేస్తాడు, అక్కడ ఎఫెక్ట్ ఇస్తే మొత్తం టోటల్గా ఎఫెక్ట్ వస్తుంది. ఈ అంటే కొన్ని కొన్ని మార్చలేకపోతున్నాం, అది టోటల్గా
యూనియన్ అంతా కలిసి డెసిషన్ తీసుకోవాలి. మనము ఇంత బడ్జెట్ అయితేనే అందరం కలిసి చేద్దాం, లేకపోతే అసలు ఇక్కడ షూటింగ్లే ఆపేద్దాం అని ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం కూర్చున్నారు అనుకోండి, ఎందుకు ఇవ్వరండి? ఇక్కడ యూనియన్ స్ట్రాంగే కదా. ఇప్పుడు యూనియన్ స్ట్రాంగ్ అయినప్పుడు బాబు అందరం ఒక మాట మీద ఉందాం, మనకి 2 లక్షలు పర్ ఎపిసోడ్ బడ్జెట్ ఇస్తేనే మంచి అవుట్పుట్ ఇచ్చి మంచి క్వాలిటీతో మనం సీరియల్ చేద్దాం అంటే ఎందుకు జరగదండి? ఎందుకు జరగదంటే ఇక్కడ మీటింగ్లో 2 లక్షలకు మాట చేద్దామని అందరూ ఒప్పుకుని పక్కకి వెళ్ళి అవ్వదు వర్కౌట్ అవ్వదు కానీ నేను 1 లక్షకి చేసేస్తా అని కాంప్రమైజ్ అయినప్పుడు ఇలాగే జరుగుతుంది. సో వ్యవస్థలో ఒక మాట మీద ఒక యూనిటీ మీద ఉన్నప్పుడే మార్పు అనేది వస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మీద ఉన్నప్పుడు ఆ మార్పు అనేది రాదు. ఇంక ఇలాగే ఈ మెకానికల్ దీంట్లోనే కొట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీరు అన్నట్టు ఇక్కడ వాళ్ళకి అవకాశాలు తగ్గుతాయి, బయట వాళ్ళని తెచ్చుకుంటారు, ఇక్కడ వాళ్ళ మాట వినరు కాబట్టి బయట వాళ్ళకి తక్కువకి తెచ్చుకుని వాళ్ళు మన మాట వినేలా చేసుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. సో ఎవ్రీ ప్రాబ్లమ్కి ఒక ఇది ఉంటుంది కనెక్షన్ ఎక్కడో. ఆ కనెక్షన్ ఏంటి అంటే యూనిటీ లేకపోవడం. యూనిటీ ఉంటే ఏదైనా అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఒకటే కావాల్సింది యూనిటీ. యూనిటీ ఉంటే నాట్ ఓన్లీ అంటే నేను ఇందాక మేబీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్నాను, అలా ఆర్టిస్టులలో కూడా ఒక యూనిటీ ఉండాలి. చాలా మటుకు మా ఆర్టిస్టులు కూడా లేదు. నిజాయితీగా చెప్పామనుకోండి విలన్స్ అయిపోతాం మనం. అదే అందరినీ వాళ్ళు మంచోళ్ళే వీళ్ళు మంచోళ్ళే అని అనుకోండి, వీడు చాలా తెలివిగా ఎవరిని చేయలేదు అంటారు. ఇప్పుడున్న ప్రపంచంలో ఫస్ట్ కావాల్సింది అదేనేమో, ఎందుకంటే ఓపెన్గా నిజాలు మాట్లాడితే అందరినీ దూరం చేసుకుంటాం, అంతకుమించి ఇంకేం ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే నేను ఫీల్ అయ్యేది ఏంటంటేనండి, ఉండాలి అంటే తెలివితేటలతో ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని బాధ పెట్టకుండా అందరితో మంచోడు అనిపించుకోవాలి. కానీ ఏమవుతుంది చివరికి, దేవుడు అనేవాడు మనల్ని గమనిస్తుంది. దేవుడే కాదు, మన అంతరాత్మ అంటే దేవుడే. అద్దంలో మొహం చూసుకున్నప్పుడు బాగా యాక్ట్ చేసేవాడు ముందు, అక్కడేమో అలా ఇక్కడేమో ఇలా అనేది చెప్పేస్తాం అంతే కదా. సో దాన్ని మనం మోసం చేయడం, ఎవరిని మోసం చేసిన ఛాన్సే లేదు. ఇదర్ దిస్ ఆర్ దట్, ఎక్కడో ఒక చోట అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో మాత్రం లైఫ్లో. ఇప్పుడు ఇంత చెప్పాను కదా, నేను కూడా కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు, తప్పదు. లైఫ్ అనేది వెళ్ళాలి అంటే, బట్ మరీ నీచంగా అన్యాయంగా ఒకరిని ఒకటి ప్లేట్ కొట్టేసి ఒకరిని మోసం చేసి దగా చేసి ఇలా కాకుండా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఇబ్బంది పడకుండా తెలివిగా ఉండాలి అంతే, అంతవరకు ఓకే. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సీరియల్స్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు డైరెక్షన్ వైపు కావచ్చు, ప్రొడక్షన్ వైపు కావచ్చు రావాలనే ఐడియా ఉందా, లేదంటే అంత ఇంట్రెస్ట్ లేదా? నేను అంటే యాక్టింగ్ నేర్చుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హానెస్ట్గా చెప్పాలంటే నేను ఇంకా యాక్టింగ్లోనే ఇంకా చాలా ప్రూవ్ చేసుకోవాలని అనిపిస్తుంటుంది ఇప్పటికి. నేను ఇది ఎందుకు అంటానంటే నేనేదో మెప్పు కోసం చెప్పట్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు అమితాబ్ బచ్చన్ గారు, ఇప్పటికీ 80 ఇయర్స్ ప్లస్ ఆయన, ఆయన ఇప్పటికీ యాక్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి? ఆయన ఆపేసేయచ్చు కదా, కానీ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? అన్ని చేసిన తర్వాత కూడా ఇంకా చేయాలనే తపన ఏదైతే ఉంది చూసారా, ఆ మనిషిని ఇంకా అలా ఉంచింది. సో అంతంత గొప్పవాళ్ళ ముందు మనం చాలా ఆఫ్టర్ ఆల్ మనం ఏం సాధించాం కాబట్టి అది నాకు చాలా హాంటింగ్గా ఉంటుంది. అంటే అరే అంత గొప్పోళ్ళే ఇంకా చేస్తున్నప్పుడు నేను ఇంకా స్టార్టే చేయలేదే అనిపిస్తుంది నాకు. చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలని ఒక ఆదర్శం వాళ్ళని చూసినప్పుడు. సీరియల్స్లో మీకు నెగిటివ్ చేయాలని లేదా, అన్నీ పాజిటివే చేశారు కదా? 100% చేయాలని ఉంది, కానీ నన్ను ఎవరు అలా ఊహించుకోవట్లేదు. మీరు ప్రొడ్యూస్ చేస్తే రేపే చేద్దాం. ప్రొడ్యూస్ చేయాలంటే డబ్బులు కావాలి కదా, మళ్ళీ చూసారు డబ్బు దగ్గర దుడ్డు ఇల్లే డబ్బులు లేవు. టైం వచ్చినప్పుడు వస్తాయి అంతే అంటారు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని పెట్టే, మిమ్మల్ని మీరు నెగిటివ్, నేను ప్రొడ్యూసర్. ఓకే, తప్పకుండా. అంటే నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు మీరు లుక్ కూడా చేంజ్ తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే స్టార్ట్ చేస్తే, అంటే మీ పైన ఎక్స్పెరిమెంట్ చేయలేకపోతున్నారా ఎవరో నాకు అనిపిస్తుంది అనమాట. లేదు అంటే ఎక్స్పీరియన్స్డ్ మీరు ఆర్టిస్ట్గా, మీ పై ఎక్స్పెరిమెంట్ చేయలేకపోతున్నారా ఏంటి అని నెగిటివ్గా. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎప్పుడు సక్సెస్ అనిపించుకుంటారంటే నాకు తెలిసిన పరిధిలో చెప్తారు, రెగ్యులర్గా చూసేదాన్ని ఇలా చూపించినప్పుడు, తిప్పి చూపించినప్పుడు, అరే ఇదేంటి కొత్తగా చూపించాడు, రెగ్యులర్గా మనం ఇలా చూస్తాం కదా, అది సక్సెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, రంగం అనే సినిమా తమిళ్లో వచ్చింది, తెలుగులో కూడా రీమేక్ చేశారు. రంగం సినిమాలో విలన్ ఉంటాడు, చాలా సాఫ్ట్గా ఉంటాడు, క్లీన్ షేవ్ చేసుకుని నీట్గా ఉంటాడు. అతను సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యే వరకు కూడా అతను విలన్ అనేది ఎవరికి తెలియదు. అరే ఇంత మంచి క్యారెక్టర్ అనుకుంటాడు, కట్ చేస్తే వాడే విలన్. మరి అదేంటి, అంత సాఫ్ట్గా ఉండేడు విలన్ ఎందుకు చేయకూడదు? అంటే ప్రపంచంలో సాఫ్ట్గా కనిపించే వాళ్ళందరూ గొప్ప వాళ్ళు, ఉత్తమ పురుషులా? కాదు, అదే
ఆ షాక్ నువ్వు ఆడియన్కి ఇవ్వగలిగిన రోజున ఆడియన్ ఇట్లా లేచి ఇదవుతాడు. సో అది డైరెక్టరు ఊహించుకోవాలి. రొటీన్ని భిన్నంగా చేయగలిగినప్పుడే సక్సెస్ వస్తుంది. రొటీన్ని రొటీన్ లాగే చూపించామనుకోండి, ఇలా చూసి ఇలా పక్కకు తిప్పుకుంటారు. అదే చూసి ఇట్లా ఆశ్చర్యపోవాలి. అది ఏళ్ళ తరబడి మిమ్మల్ని అలాగే చూస్తున్నాము, రాముడు మంచిడు బాలుడులా. సో మరి మీరు రెడీ, మరి అట్లీస్ట్ మీకంత క్లోజ్ గా ఉండి ఫైవ్ సీరియల్స్ చేశారు, పులివాసు సార్ ఉన్నారు కదా, ఆయన చెప్పారు ఎప్పుడన్నా? మీరు చెప్పాను, ఆయన కూడా నన్ను అట్లా ఊహించుకోలేకపోతున్నాడు. అయ్యో, ఆయన ఫస్ట్ ఊహించుకోకపోతే ఇంకా కష్టం. మేబీ ఆయన ఏమన్నాడంటే సినిమా చేసినప్పుడు డెఫినెట్ గా నేను అలాగే ఊహించుకుంటా అన్నాడు. ఆయన తొందరలో సినిమా చేయబోతున్నాడు, చూద్దాం. నెగిటివ్ షేడ్ లో మిమ్మల్ని చూడబోతున్నాం అన్నమాట. సో అండ్ ఇన్ఫాక్ట్ నేను నెగిటివ్ షేడ్ని చాలా ఇష్టపడతాను, ఎందుకంటే నెగిటివ్ షేడ్లో బౌండరీస్ ఉండవు. పాజిటివ్ షేడ్ అనుకోండి ఒక లిమిటేషన్ ఉంటుంది, క్యారెక్టర్కి ఇంతే లిమిటేషన్, ఈ పరిధిలో వాడు చాలా సబ్మిసివ్గా చాలా అణుచుకుంటూ చేయాలి. విలన్కి అలా ఉండదు, ఇలా కాలు మీద కాలు వేసుకోవచ్చు, ఇలా ఇష్టం వచ్చి దూకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ హీరో అంటే కొంచెం పద్ధతిగా ఇలా చెప్పండి, అవునండి ఇది ఉంటాయి. అంటే డిఫరెన్స్ అనేది విలన్ క్యారెక్టర్కి బౌండరీస్ ఉండవు, ఏది క్రియేట్ చేయాలి యాక్ట్ చేయడానికి. సో ఇది వచ్చేసి మనం ఆన్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటాం, ఇదే టాపిక్ని ఆఫ్ స్క్రీన్కి తీసుకొద్దాం మనం. అంటే జనాలు త్వరగా మనుషుల్ని జడ్జ్ చేస్తుంటారు, మనం సొసైటీ పరంగా చూసుకున్నా కూడా, లైక్ మీ చెప్పినట్టు యూట్యూబ్, సోషల్ మీడియా, దే కామెంట్ లైక్ ఎనీథింగ్ లైక్ హెల్. అంటే అది ఏ విషయమైనా కావచ్చు, పర్సనల్, మీ పర్సనల్ కావచ్చు, నా పర్సనల్ కావచ్చు, ప్రైవేట్ విషయాలు కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఎనీథింగ్, నవ్వడం, ఏడవడం, ఏదైనా కూడా. సో అంటే ఎలా జడ్జ్ చేస్తారు, మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అలా యూట్యూబ్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ రావడము, లేదంటే మీరు కొన్ని చూసినప్పుడు ఎప్పుడైనా మీకు అనిపిస్తుందా, వై డూ దే కామెంట్, ఎందుకు జడ్జ్ చేస్తారు చూసి ఒక మనిషిని అని? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. దానికి ఆన్సర్ ఏంటి అంటే, ఏమో నాకు కూడా తెలియకపోవచ్చు బట్ నేను ట్రై చేస్తాను చెప్పడానికి. యూట్యూబ్లో పెట్టే కామెంట్స్ అది వాడి పర్సనల్ అండి, స్వేచ్ఛ. మనకి ఏమంటారు, మన భారతదేశమే మొత్తం స్వేచ్ఛ దేశం, స్వతంత్ర కామెంట్స్ చేసుకోవచ్చు, ఒకళ్ళనొకళ్ళు ఏమన్నా అనొచ్చు, స్వతంత్ర భారతదేశం కాబట్టి ఎవరు ఏదైనా అనొచ్చు. కానీ వాడి ఇంకిత జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది. నేను ఇప్పుడు పోస్ట్ చేసే కామెంట్ వల్ల నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదు, నీ మనోభావాలు దెబ్బతినకూడదు. ఏ కామెంట్ అయినా సున్నితంగా ఉంటే గుడ్, దాని లిమిట్ దాటిందనుకోండి అది వాడి ఇంకిత జ్ఞానానికి మనం వదిలేయాలి. అంటే వాడి మెచ్యూరిటీ లెవెల్ అంతే అని వదిలేసామనుకోండి మనం పీస్ఫుల్గా ఉంటాం. అదే వాడితో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసామనుకోండి వాడు నీచమైన లెవెల్లో ఉన్నాడు, మనం కూడా మన పొజిషన్ని దిగజార్చుకుని వాడితో ఫైట్ చేస్తున్నట్టు అప్పుడు. సో నీ లెవెల్ నువ్వు దిగజార్చుకుని వాడితో ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా. నీ లెవెల్ నువ్వు అంటే అదే చాలామంది పెద్దవాళ్ళకి చెప్పినట్టుగా ఏనుగు వెళ్తున్నప్పుడు కుక్కలు అరుస్తాయి, ఆ ఏనుగు పట్టించుకోదు, ఎందుకంటే అది చిన్నది కుక్క, అది ఒక్కసారి తిరిగి తొక్కిందనుకోండి అది ఎందుకు పనికిరాదు. అలా మనం ఫీల్ అయ్యి వెళ్ళిపోవాలి తప్ప, ఇప్పుడు వాడు పెట్టిన కామెంట్లో నిజంగా మీకు జెన్యున్ అనిపిస్తే మీరు రియాక్ట్ అవ్వాలి. వాడు పెట్టిన కామెంట్ నిజం కాదు అని మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలిసినప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన పనే ఉంది. అంటే వాడి కామెంట్కి మీరు అంత వాల్యూ ఇస్తున్నారు అని అర్థం. మనం వాడి కామెంట్కి వాల్యూ ఇచ్చామంటే వాడిని పెంచినట్టే. ఇప్పుడు సోకాల్ సోషల్ మీడియాలో జరుగుతుంది అదే, ఎవరి కామెంట్కైనా మనం రెస్పాండ్ అయ్యామనుకోండి ఆర్గ్యుమెంట్ స్టార్ట్స్, డిబేట్ స్టార్ట్స్, వైరల్, పెద్ద వైరల్ అవుతుంది అది. సింపుల్, ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా ఎంత కామెంట్ చేసినా స్మైలీ ఉంటుంది చూడండి, అలా పెట్టి వదిలేసాం అనుకోండి, ఈడేమంటారా ఎంత అంటున్నా కూడా నవ్వుతాడు అని వాడికి కుళ్ళు వస్తుంది మన మీద. బెస్ట్ వే ఈజ్ ఇగ్నోర్ ఇట్ అంతే. ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో కూడా, బిజీ లైఫ్ స్టైల్లో వర్క్ చేస్తూ మీరు పీస్ఫుల్గా కూల్గా ఉంటారు, ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయితే మీరు ఏం చేస్తూ ఉంటారు స్ట్రెస్ బస్టర్? ఎందుకంటే ఎక్కువ మీరు పార్టీంగ్ అది లేదని చెప్తున్నారు, ఫ్రెండ్స్ ఉన్నా కూడా చాలా తక్కువ అని చెప్తారు. ఐఎమ్ వెరీ స్పిరిచువల్ గాయ్. ఓ గ్రేట్. నేను మ్యాక్సిమం యోగా ఖాళీ ఉన్నప్పుడు చేస్తాను, ప్రెజెంట్ మ్యూజిక్ డివోషనల్ మ్యూజిక్ వింటాను, దానివల్ల నేను అండ్ మోర్ ఓవర్ కొన్ని సద్గురు వీడియోస్ లాంటివి చూస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే ఐ మోటివేట్ మై సెల్ఫ్. సి వీఆర్ ఎడ్యుకేటెడ్, సో యూ షుడ్ అండర్స్టాండ్ లైఫ్ ఇన్ సచ్ ఏ వే. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే లైఫ్ని ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఎట్లా చూస్తున్నారంటే, లైఫ్ అంటే కాంపిటీషన్ అనుకుంటున్నారు. కాదు, లైఫ్ మీన్స్ ఇట్స్ అ బ్లిస్ఫుల్ గిఫ్ట్ గివెన్ బై గాడ్, వీ షుడ్ ఎక్స్ప్లోర్ ఇట్. ఎవ్రీడే ఇస్ ఎ న్యూ ఆపర్చునిటీ, ప్రతిరోజు కొత్త అవకాశం, దాన్ని నేర్చుకోవాలి. అంటే ఇందాక చెప్పినట్టుగా అమితాబ్ బచ్చన్ గారు ఇప్పుడు కూడా ఎందుకు చేయాలండి, ఆయనకి ఎందుకు అంత తపన? జీవితంలో లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేర్చుకునే అవకాశం ఉంది, అదే జీవితం అంటే. అలా కాకుండా
ప్రతివాడితో కాంపిటీషన్, ఈగో, నేను గొప్ప, వాడేంటి నా ముందు ఇంత, ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనల్ని మనం ప్రతిరోజు చంపేసుకుంటున్నాం. మనల్ని మనం ప్రతిరోజు పెంచుకోవాలి. లైఫ్లో అందరితో మంచిగా ఉండాలి. ఒకవేళ ఎవరికి అందరికీ నచ్చాలని రూల్ లేదు. నచ్చినా నచ్చకపోయినా మనం మనలాగే ఉండాలి. మనం ఒకళ్ళు అన్న దానికి రియాక్ట్ అవ్వకూడదు, ఏ నెగిటివ్ కామెంట్ అన్నా కూడా. అప్పుడు ఏంటంటే బ్రెయిన్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు, కూల్గా ఉంటుంది. సో వెన్ యూఆర్ కనెక్టెడ్ విత్ స్పిరిచువాలిటీ, స్పిరిచువాలిటీ అంటే ఏదో గంటలు గంటలు పూజలు చేసి దండాలు పెట్టేసి పొరలేసి కాదు. స్పిరిచువాలిటీ మీన్స్ యూ షుడ్ అండర్స్టాండ్ అబౌట్ యువర్ సెల్ఫ్, హౌ యూ రియాక్ట్ టు ద సిట్యుయేషన్స్, హౌ యూ రియాక్ట్ విత్ పీపుల్, అండ్ హౌ యూఆర్ లెర్నింగ్ ఎవ్రీడే. ప్రతిరోజు నిన్ను నువ్వు ఎలా తెలుసుకుంటున్నావు, ఎలా మార్చుకుంటున్నావు, అది చాలా ఇంపార్టెంట్. సో ఇంత కూల్గా ప్రశాంతంగా యోగా సైడ్ కావచ్చు, స్పిరిచువల్ అండ్ వీడియోస్ వినడము, సాంగ్స్ వినడం ఇది చేస్తుంటారు. మూవీస్ ఏవి చూస్తూ ఉంటారు ఎక్కువగా మీరు? మూవీస్ యాక్షన్ మూవీస్ చూస్తాను. అంటే మా వైఫ్ చాలా బెస్ట్ క్రిటిక్ నాకు, తను నాకన్నా సినిమాలు ఎక్కువ బాగా చూస్తుంది. అమెజాన్లో నెట్ఫ్లిక్స్లో వచ్చే సినిమాలన్నీ చూసి నాకు అప్డేట్స్ చెప్తూ ఉంటుంది. సో అండ్ తను కూడా చాలా స్పిరిచువల్, అంటే ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్. తనకేంటంటే ఇంట్లో కూర్చొని ఖాళీగా సినిమాలు చూసి ప్రజెంట్ సినారీ ఎలా ఉంది అప్డేట్లన్నీ నాకు ఇస్తూ ఉంటుంది. అండ్ మేమిద్దరం ఉన్నప్పుడు మోస్ట్లీ అదే ఈ స్పిరిచువల్ వీడియోస్ అలాంటివి ఎక్కువ చూస్తుంటాం. దానివల్ల ఏంటంటే ఈ సోకాల్డ్ ఈ సమాజంలో ఇప్పుడు ఒకరినొకటి బ్లేమ్ చేసుకోవడం, ఒకరినొకటి తిట్టుకోవడం ఇదే కదా. బియాండ్ దిస్ ఏంటి లేదా లైఫ్? అరే ఇప్పుడు ఒక మంచి పని చేసినప్పుడు, అంటే ఎవడో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆడికి ఏదో అన్నం ప్యాకెట్ పెడితే ఆడు దండం పెడతాడు చూడండి, అక్కడ వచ్చే తృప్తి నీకు నిజంగా 100 కోట్లు వచ్చినా కూడా రాదు. సో దట్ ఈజ్ లైఫ్, దట్ ఈజ్ రియల్ లైఫ్. అంటే ఆ అవసరంలో ఉన్న ఆదుకోవటం అనేదే జీవితం. అప్పుడు యూ ఫీల్ లైక్ యువర్ టోటల్లీ సమ్వేర్. ఆ ఫీలింగే చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. ప్రతి మనిషి లైఫ్లో అది వస్తుంది ఒక్కో టైంలో. అది టెంపరీగా ఇంతసేపే ఉంటుంది, దాన్ని పర్మనెంట్గా ఎక్స్పాండ్ చేసుకోవాలి. అప్పుడు బ్లిస్ఫుల్గా ఉంటుంది లైఫ్. సో ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ లైఫ్ ఇన్ దట్ వే. ఐఎమ్ ట్రయింగ్ టు, అంటే నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా మనిషిలాగా ఎదగాలి. ఇది ఇంకా చాలా చిన్నది, ఇప్పుడే స్టార్ట్ చేసాం మనం. సో మనము పబ్లిక్ రిలేషన్స్ గురించి మాట్లాడుకున్నాము అండ్ అలాగే సోషల్ మీడియా గురించి మాట్లాడుకున్నాం. సో రిలేషన్షిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఇలాగో మీ వైఫ్ టాపిక్ వచ్చింది కాబట్టి. సో మరి ఎలా జరిగింది మీ మ్యారిటల్ లైఫ్, ఎలా ఉంది అండ్ అలాగే ఇప్పుడు ఇది కూడా మనకు ఒక స్ట్రెస్ బస్టరే అనుకోవచ్చు. అంటే బాగా వర్క్ చేసి ఇంటికి రాగానే ప్లెజెంట్గా అండ్ తను కూడా స్పిరిచువల్ మూవీస్తో అప్డేట్ మాట్లాడుకోవడానికి ఎప్పుడు ఒక టాపిక్ ఉంటుంది యూనో. సో ఎలా మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? ఎస్, నా లవ్ మ్యారేజ్, లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా వైఫ్ని చూశాను, అప్పుడు ఇష్టపడ్డాను. 10th క్లాస్లో ఇష్టపడ్డాం ఆ టైంలో చెప్తే బాగుండదు, అందుకని మోగ ప్రేమ, కళ్ళతోనే చూసి ప్రేమించాను. సీరియల్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా కళ్ళతోనే అవ్వబా. చెప్పే కదా ఆ టైంలో నాకు ఆడపిల్లలతో మాట్లాడాలంటే నాకు భయం, ఇబ్బంది, మొహమాటం. సో అదే మొహమాటం అక్కడ కూడా అప్లై అయింది. చెప్తే ఏమనుకుంటారు, చెప్పకపోతే లోపల అదేదో పెయిన్, అంటే లవ్ ఫీలింగ్. సరే ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది, అప్పుడు చెప్పాను. ఫైవ్ ఇయర్స్ వరకు ఒక్క మాట లేదు. అంటే సినిమా స్టోరీ లాగే ఉంటుంది అనుకోండి, అంటే చూస్తూ ఉన్నారు కలుస్తూ బయట, తను అబ్జర్వ్ చేసేది ఎందుకు వస్తున్నాడు ఇతను అయిపోయింది. అంటే 10th లోనే మేము ఇద్దరం కలిసి ఒక ట్యూషన్లో చదువుకున్న తర్వాత ఎక్కడ కలవలేదు ఏంటి, బట్ తన కాలేజీ ఎక్కడో తెలుసు, తన రెగ్యులర్ ఫాలోయింగ్ అన్నీ చేసేవాళ్ళం. ఆ తర్వాత 10th ఎండింగ్లో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. తర్వాత అమ్మాయి చదువుకుంది ఇంటర్మీడియట్ కరస్పాండెన్స్. ఆ తర్వాత రైల్వే జాబ్ వచ్చింది తనకు కూడా. వచ్చినప్పుడు తను జాబ్ చేసే చోటకి వెళ్ళి లింగంపల్లి రైల్వే స్టేషన్ అక్కడికి వెళ్ళి నేను 2000లో May 4th 2000 డేట్ కూడా గుర్తుంది, అప్పుడు వెళ్ళి ప్రపోజ్ చేశాను. ఓకే. సో తను అప్పుడు ఫ్లాట్ అయిపోయింది, ఇన్నేళ్ళైనా మర్చిపోవట్లేదా నన్ను, ఇంత సిన్సియర్గా ఇష్టపడుతున్నావా, ఓకే సరే అని అప్పుడు ఒప్పేసుకుంది. ఒప్పుకున్న తర్వాత, బట్ నా ఇంట్లో లాస్ట్ కదా, నాకు అప్పుడు ఏజ్ 22 ఇయర్స్, ఇప్పుడు 40, నాకేం ప్రాబ్లం లేదు ఏజ్ గురించి చెప్పడానికి. సో అప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దన్నారు ఫస్ట్. అంటే వద్దంటే అరే ఇంట్లో ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, ఫస్ట్ నువ్వు చేసుకో. అయ్యో వాళ్ళ పెళ్ళి అవ్వలేదు? ఇంకా అయిపోయా? ఓకే. ఫస్ట్ అంటే ఫ్యామిలీలో అంత సపోర్ట్ ఉంది కాబట్టి నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను ఇప్పటికీ. సి ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ. మనల్ని మనం లక్కీగా ఫీల్ అవ్వాలి, అప్పుడే మన లక్కీ ఇంకా వస్తుంది. మనకి మనం నాకున్న టాలెంట్కి అసలు ఎవడు సరిగ్గా అవకాశం ఇవ్వట్లేదు మన జీవితం. కొంతమంది ఏడుస్తుంటారు, ఆ ఏడుపే మనకు కొడుతుంది, మన ఏడుపే మనకు కొడుతుంది, ఎవడు ఏడుపు కొట్టదు. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండడం.
పక్కన నుండి చూసి ఆడికి ఆడికి బైక్ ఉందా, ఆడికి బిఎండబ్ల్యూ ఉందా, నాకు ఇప్పుడు వస్తుంది నేను ఎప్పుడు అంటే నువ్వు పతనం అయిపోయావు. వాడితో కాదు, నీతో నువ్వు కాంపిటీషన్ పెట్టుకో, నీ రేస్ నువ్వే గెలవాలి. ఎక్కడ ఉన్నాము, ఎక్కడ నుంచి స్టార్ట్ చేసాము, ఇప్పుడు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చావు, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, కంఫర్ట్గా ఉన్నావు కదా. ఇది కూడా లేనివాడు ఎంతమంది ఉన్నారు. సో వీ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ వీఆర్. సో అలా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఏమో అప్పుడు ఏంట్రా అన్నారు, తర్వాత వాళ్ళ సపోర్ట్ తోటి అన్నాళ్ళు కూడా వాడు ఇష్టపడ్డాడు కదా, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా చేసుకోవాలి కదా, చేసేయండి అన్నారు. సో అప్పుడు నాకు అప్పుడు 22-23 ఇయర్స్ మ్యారేజ్ అయిపోయింది. సో అంటే బేసిక్గా నేను ఇష్టపడి సీరియల్స్లోకి రాలేదు. మీరు అప్పుడే స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది, బాగానే ఒప్పుకున్నారు అంటే ఆర్టిస్ట్గా అంటే ఒప్పుకోవడం. అది తన అప్పుడు జాబ్, నాకు జాబ్ లేదు ఈ ఫీల్డ్, పైగా ఈ ఫీల్డ్లో ఉంటే ఎట్లా మరి మగపిల్లలు ఎలా ఉంటారో అని వాళ్ళకి. బట్ అయినా కూడా అండర్స్టాండింగ్, ఆ అండర్స్టాండింగే నా అదృష్టం, నా భార్య రూపంలో నా జీవితంలోకి వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు గెట్ హర్. తన పేరు లక్ష్మి, అండ్ మా బాండేజ్ ఎప్పటికీ దేవుడు దేవుడు అలాగే ఉంటుంది, ఉండాలి, డెఫినెట్లీ ఉంటుందండి. సో ఇలా మూవీస్ చూసేసి అన్ని కూడా మూవీస్ గురించి చెప్తూ ఉంటారా మీకు? చెప్తూ ఉంటుంది, మంచి లేటెస్ట్ ట్రెండ్స్ చెప్తుంది, అన్నీ చెప్తుంది, నచ్చనివి కూడా చెప్తుంది, నచ్చినవి చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడు నచ్చేవి కాకుండా నచ్చనివి కూడా చెప్పాలి, అప్పుడే మనం మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. అంటే మీ క్యారెక్టర్స్లో బాగా మీ వైఫ్కి నచ్చిన బెస్ట్ క్యారెక్టర్? ఎప్పుడు కాంప్లిమెంట్స్ ఇవ్వడం లేదంటే లైక్ లుక్లో కావచ్చు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ నచ్చుతూ ఉంటాయి ఆల్రెడీ అందరికీ. అసలు మీకు ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఉంది, ఇలాంటి హస్బెండ్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి హస్బెండ్ ఎప్పుడు స్రవంతిలో స్టార్ట్ అయింది, అప్పట్లోనే ఒక టాక్ సెన్సేషన్. సో ఎప్పుడైనా అలా అంటూ ఉంటారా, ఏమైనా చెప్తూ ఉంటారా? భరించేవాడు భర్త అంటారు కానీ భరించేదే భార్య నా ఉద్దేశంలో. ఎందుకంటే అంటే మన ఫీల్డ్ ఎస్పెషల్గా మనం వెళ్తాం తిరుగుతాం రాత్రి వస్తాం, అయినా కూడా వాళ్ళు మనమే నమ్మకంతో పేషెన్స్గా ఉండి మన కోసం ఏం కావాలో చేసి పెట్టి ఫ్యామిలీని బాగా చూసుకుంటూ ఇది చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. లేడీస్కి ఎస్పెషల్గా హ్యాట్స్ ఆఫ్. అంటే ఆ విషయంలో ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అమ్మని చూసాం, తర్వాత భార్యను చూస్తున్నాం, తర్వాత మన పిల్లల్ని చూస్తాం. ఈ అన్నిట్లు ఏంటంటే ఆడవాళ్ళు నిజంగా తిరేటు, అలానే మగవాళ్ళు తక్కువనే కాదు. వాళ్ళ ఇదిలో వాళ్ళు కరెక్ట్గా ఎలా ఉండాలి, ఎలా చేయాలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నిజంగా అది మనకు 100% సపోర్ట్ కాబట్టి మనం బాగా ఎదగగలుగుతున్నాం. ఆ సపోర్ట్ లేదనుకోండి మెంటల్ డిస్టర్బెన్స్, ఎంతసేపు ఇంటికి వెళ్ళాలా బా అవసరమా అని. అలా కాకుండా అమ్మాయి షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి అనిపిస్తే హ్యాపీ లైఫ్. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. టచ్ వుడ్ యు ఆర్ బ్లెస్డ్ విత్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. ఎందుకంటే మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అండ్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఫెయిల్యూర్ లేదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇండస్ట్రీలో ఆ తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు, సక్సెస్ఫుల్గా ఇలా ట్రావెల్ అవుతున్నారు. బట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి లైఫ్లో. నాకు అప్ అండ్ డౌన్స్ అంటే ఇన్ సెన్స్ కెరీర్ వైజ్గా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా సీరియల్స్ బాగా బిజీ ఉండి మధ్యలో అసలు మళ్ళీ చేయటం మానేశాను కొన్ని రోజులు, కొన్ని రోజులు సినిమా అనుకుని ఆపేశాను. సో ఈ స్ట్రగుల్ పీరియడ్లో ఏంటంటే ఫైనాన్షియల్గా బ్రేకప్ వచ్చింది, బ్రేక్ అయింది. అప్పుడు కూడా ఇంట్లో సపోర్ట్ తోటి, అన్నయ్యల సపోర్ట్ తోటి ఐ మేనేజ్డ్. సో ఐ ఫీల్ వెరీ లక్కీ. మనం ఇంత స్ట్రగుల్లో కూడా మనకు ఆ స్ట్రగులే తెలియకుండా వెళ్ళిపోయినప్పుడు, సో డెఫినెట్గా టచ్ లక్కీ అనుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో చిన్నవాళ్ళు అనేసరికి అందరు ప్యాంపర్ చేస్తుంటారు ఎక్కువ, ముగ్గురు అబ్బాయిలే. ఆ ముగ్గురులో ఇద్దరు పెద్దవాళ్ళు, ఒక చిన్నతను అంటే ఏ చేసినా ఎక్స్క్యూజ్ చెల్లనేదో, ఓకే చిన్నవాడు కదా తెలియదన్న ప్యాంపర్ అది ఉంటుంది. మీకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏదైనా ఉందా చిన్నప్పుడు, మీరు బాగా అల్లరి చేయడము, గోల చేయడము, వాళ్ళు తిట్టడమో లేదంటే అయినా కూడా వదిలేయడం అలా ఏమైనా? చాలా సందర్భాలు ఉండుంటాయి, నాకు నిజంగా జ్ఞాపకం లేవు. బట్ పెద్ద అయిన తర్వాత కొన్ని గుర్తున్నాయి. అంటే నేను లవ్లో పడ్డప్పుడు మా పెద్దన్నే నాకు సపోర్ట్ చేసేవాడు, చిన్నన్నే సపోర్ చేసేవాడు. ఇన్ఫ్యాక్ట్ మా అన్నయ్య అప్పట్లో జాబ్ స్టార్ట్ చేసి స్కూటర్ కొన్నాడు, ఆ స్కూటర్ నాకు ఇచ్చేవాడు, నువ్వు వెళ్ళరా పర్లేదు. సో దట్స్ వై అంటే అన్నయ్యల సపోర్ట్, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అలా ఉండటం లక్కీ, వెరీ హ్యాపీ. సో రియల్ లైఫ్లో వచ్చేసి మీరు చిన్న, రామసక్కని సీతలో వచ్చేసి మీరు పెద్ద, అది ఎక్కడెక్కడ అప్లై అవుతుందా మీ పెద్ద అన్నయ్య గుర్తురావడం, రెండో అన్నయ్య గుర్తురావడం? అంత సీరియస్గా అంత ఇదిగా ఏం లేరు. అవునా? దే ఆర్ ఆల్వేస్ ఫ్రెండ్లీ విత్ మీ. మీరు సీరియస్గానే ఉంటారు సీరియల్లో, కాకపోతే ఆ చూపులో కరుణ కనిపిస్తుంది, కాబట్టి సీరియస్నెస్ అని పెద్దగా అనిపించదు. కొంతమందికి నాకు తెలిసి ఇలాంటి అన్నయ్య కూడా ఉంటే బాగుండు అనుకునే అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఉంటారు అలాంటి క్యారెక్టర్ మీది. సో ఎప్పుడైనా గుర్తొస్తుంటారా వాళ్ళు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు, నేను చిన్న నేను అన్నయ్య వీళ్ళకు అని అనుకున్నాను? అంటే స్టార్టింగ్లో అనుకున్నాను, నేనే ఇంట్లో చిన్న నేను పెద్దోడిని ఏంటో ఇక్కడ, సర్లే ఇది క్యారెక్టర్ క్యారెక్టర్ చేయాలంతే. అంటే యాక్టర్గా అదే మనం మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుని అక్కడ క్యారెక్టరైజేషన్లోకి వెళ్ళిపోవాలి. అది ఇంట్లో చిన్నవాళ్ళం కదా అని చిన్నతనంగా చేయలేము కదా క్యారెక్టర్.
సో ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో మీరు ట్రావెల్ అయ్యారు కదా, ఎప్పుడైనా కూడా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, వెనక్కి వెళ్ళిపోదాం, లేదంటే ఇంకేదైనా బిజినెస్ ఆప్షన్స్, ఇంకేమైనా ఆప్షన్స్ చూసుకుందామని అనిపించిన సందర్భాలు, అంటే హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఇండస్ట్రీ మీద హర్ట్ అయిన సందర్భం లేదు, కానివ్వండి, చెప్పాను ఫైనాన్షియల్గా కొంచెం స్లో అయినప్పుడు అనిపించింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చాలామందికి కూడా ఇప్పుడు ఎక్కడ కలిసినా కమింగ్ అప్ జనరేషన్కి అదే చెప్తున్నాను, కేవలం ఈ ఇండస్ట్రీని నమ్ముకుని రాకూడదు ఎవరు కూడా. నాకు ఒకప్పుడు మురళీమోహన్ గారు బాగా తెలుసు, ఆయన కూడా చెప్పిన మాట ఇదే, ఇండస్ట్రీతో పాటు వేరే సైమల్టేనియస్గా ఏదైనా ఉండాలి. ఇదే నమ్ముకుని ఉన్నప్పుడు ఏమవుతుందంటే, తప్పులేదు, దీని మీద కాన్ఫిడెన్సు, దీని మీద గ్రిప్ ఉన్నప్పుడు నమ్ముకోవటంలో తప్పులేదు, కానీ దాంతోపాటుగా ఏదైనా సైడ్ ఇన్కమ్ అనేది ఒక సోర్స్ పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఇది చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది, దిస్ ఈజ్ నాట్ టెంపరీ, అంటే గవర్నమెంట్ జాబ్ లాగా కాదు ఇది. సో ఎప్పుడైనా ఒక చిన్న వెనకడుగో, లేకపోతే మనకి ఏదైనా జరిగినా, లేకపోతే హాస్పిటలైజ్ అయినా, అప్పుడు ఇలాంటి ఇన్కమ్ ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తుంది. లేదనుకోండి, దీని మీద నమ్ముకున్నాం అంటే ఒక 1-2 మంత్స్ బ్రేక్ అయింది అనుకోండి, 1-2 మంత్స్ ఇన్కమ్ అయిపోతే ఏంటి, ఎక్కడ సోర్స్ అనేది అప్పుడు ఎదుక్కోలేము. సో ఆల్వేస్ ఒక సెకండ్ ఇన్కమ్ అనేది ఉండడం మంచిది, ఉండాలి డెఫినెట్గా. సో స్పెషల్లీ ఇండస్ట్రీపై వచ్చే బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, ఇండస్ట్రీపై అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం కావచ్చు, చాలా ఉంటాయి, ఫీమేల్స్కి ఉంటాయి, మేల్స్కి కూడా ఉంటాయి హర్ట్. సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు? ఉంటాయండి, అంటే కామెంట్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, ఈ ఎస్పెషల్గా లేడీస్కి ఎక్కువ ఉంటాయి, ఫ్రాంక్గా చెప్పాలంటే జెంట్స్కి చాలా తక్కువ ఉంటాయి. బట్ మనం ఏంటంటే ఇగ్నోర్ చేయటమే బెస్ట్ ఆప్షన్, అంతకుమించి మనం ఏం చేయలేం. బట్ స్ట్రగుల్ అనేది లేడీస్కి ఇండస్ట్రీలో స్పాన్ తక్కువ, జెంట్స్కి స్పాన్ ఎక్కువ ఉంటుంది. బట్ ఎక్కువ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే, అదే ఇందాక చెప్పాను, మనం మన ఫిట్నెస్ లెవెల్స్, మన అప్డేషన్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వటం, ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లాంగ్ కెరీర్ ఉంటుంది. లేకుండా మనం అప్పట్లాగే ఉన్నామనుకోండి ఎవరు ఆదరించరు. కొత్తదనం కావాలి అందరికీ, ప్రేక్షకులకి. సో కొత్తదనానికి తగ్గట్టు మనల్ని మనం మార్చుకున్నప్పుడు మంచి కెరీర్ ఉంటుంది ఎవరికైనా. సో నందకిషోర్ గారి ఫేవరెట్ ఫుడ్? ఐఎమ్ టోటలీ వెజిటేరియన్, సాత్విక ఆహారం. ఫ్రమ్ ది బిగినింగ్. ఓకే, సాత్విక ఆహారం ఏదైనా ఓకే, వెజిటేరియన్ ఫుడ్ ఐఎమ్ ఓకే. అండ్ ఇప్పుడు నేను మధ్యలో మీకు ఇందా చెప్పినట్టు బ్రేక్ వచ్చిన టైంలో, అదే మనిషి జీవితంలో కొన్ని బ్రేక్స్ రావడం కూడా ఇంపార్టెంట్. అప్పుడు కొన్ని కొత్తగా నేర్చుకునే అవకాశం నాకు, అలా ఫిట్నెస్ గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది, న్యూట్రిషన్ గురించి బాగా తెలుసుకున్నాను. అండ్ ఇప్పుడు ఎవరన్నా నన్ను అప్రోచ్ అయితే, ఐ ఆల్వేస్ టెల్ దమ్ అబౌట్ గుడ్ ఫుడ్, న్యూట్రిషన్, అండ్ హౌ టు మెయింటైన్ యువర్ బాడీ, ఫ్యాట్ లెవెల్స్ ఎలా తగ్గించాలి, ఇవన్నీ నాకు తెలుసు, ఐ కెన్ గైడ్ దెమ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేసి నేను చెప్తాను. ఎందుకంటే ఫ్రీగా అంటే ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం కదా అనేసి కాకుండా ఆ టైంని కూడా మీరు యూటిలైజ్ చేసుకున్నారు. అంటే అది ఫ్రీగా కాదు, కొంచెం కమర్షియలే, అంటే సలహాలు ఇచ్చి దాని తగ్గట్టుగా ఎలా తగ్గాలో. సార్ నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఫ్రీగా ఉన్న టైంని కూడా యూటిలైజ్ చేసుకుని మీరు నేర్చుకున్నారు, కమర్షియలే బిజినెస్ అంటున్నారు. ఇది ఒక బిజినెస్లా మీరు స్టార్ట్అప్ చేయొచ్చు కదా, చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళు చెప్పారు, ఇది నా సైడ్ ఇన్కమ్. సైడ్ ఇన్కమ్? ఇది నా సైడ్ ఇన్కమ్. ఓకే ఓకే. అంటే ఏమైనా డిస్కౌంట్స్ అవి ఉంటాయి తెలుసుకోండి, అంటే మేము ఏమైనా కార్డ్స్ అవి ఇవి, ఫ్లాట్ డిస్కౌంట్ 20% మా త్రూలో వస్తారని మేము చెప్తాం. డెఫినెట్గా మీ త్రూ వస్తే ఇద్దాం, తప్పకుండా ఇద్దాం, తప్పకుండా అండి. ఫేవరెట్ హాలిడే స్పాట్, డివోషనలా లేదంటే నాన్ డివోషనలా, మీకు ఎప్పుడు నచ్చే ప్లేస్? నాకు అంటే ఇందాక ఫస్ట్ నుంచి చెప్పిన నేచర్తో ఉండటం నాకు చాలా ఇష్టం, అంటే అడవులు అలాంటి ప్లేసెస్కి వెళ్ళటం ఇష్టం. అంటే కేరళ నేను శబరిమల వెళ్ళాను, అంటే మాల కాదు మామూలుగా వెళ్ళాను, వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అండ్ శ్రీశైలం కూడా చాలాసార్లు వెళ్ళాను, అలా వెళ్తున్నప్పుడు నేచర్తో పాటు నాకు బాగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, ఆ నేచర్లో ఉండాలనిపిస్తుంది. బట్ అఫ్కోర్స్ ఉండలేము ఫ్రాంక్గా, బట్ నేచర్ అనేది చాలా గొప్పగా ఉంటుంది, దాన్ని చూసి అడ్మైర్ చేయటం తప్ప మనం ఏం చేయలేము. సో అలాంటి నేచర్తో అలాంటి ప్లేసెస్ వెళ్ళటం ఇష్టం బాగా. ఓకే, సో ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఇన్ తెలుగు? చాలా ఉంటాయండి, అలా చెప్పలేదు. ఆల్ టైమ్ ఫేవరెట్ ఎప్పుడు చూసినా బోర్ అనిపించింది అలా ఏం లేదా, అంటే గుర్తురావు చాలా ఉంటాయి. సో ఫేవరెట్ డైరెక్టర్? ఫేవరెట్ డైరెక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ పనుల పని ఒక రెండు మూడు చెప్తారా ఏంటి మీరు? ఇది చాలా డైలమా వాళ్ళు అందరు తెలుసా, ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తుంటారు డైరెక్టర్స్ ఒకరు అని చెప్పి. అంటే ఎవరి స్టైల్ వాళ్ళు? అవును కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఇష్టం అనేది చాలా కష్టమైన క్వశ్చన్ యాక్చువల్గా. ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్కళ్ళు ఇష్టం ఉంటారు, యాక్షన్లో ఒకళ్ళు ఉంటారు, లేకపోతే మంచి ఫ్యామిలీ బాండింగ్ సినిమాలు తీసే దాంట్లో ఒకళ్ళు ఉంటారు. విశ్వనాథ్ గారు బాగా ఇష్టం, ఆయన క్లాసికల్ మూవీస్ ఇష్టం, అలాగే బాలచంద్ర గారు ఇష్టం, అండ్ రాజమౌళి గారు ఇష్టం, అండ్ స్టైల్ క్రియేటర్లో పూరి గారు ఇష్టం, అంటే హీరో క్యారెక్టర్ ఇష్టం, మాస్ శంకర్ ఆ టైపు.
అలా ఒక్కో రీసెంట్గా చూసిన మూవీ బాగా మీకు నచ్చిన మూవీ రీసెంట్గా మీరు చూసిన సైరా నరసింహారెడ్డి ఓకే బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది ఓకే ట్రెండ్ చాలా మారుతుంది కదండీ చిన్న సినిమాలు వస్తున్నాయి పెద్ద సినిమాలు వస్తున్నాయి బాగా హై బడ్జెట్ మూవీస్ వస్తున్నాయి స్టార్ హీరోస్తో వస్తున్నాయి అలాగే మీడియం లైక్ చాలా ఉన్నాయి స్మార్ట్ శంకర్ అలాంటి మూవీస్ వస్తున్నాయి చిన్న సినిమాలు వస్తున్నాయి సో ఈ ట్రెండ్ అనేది చాలా బాగున్నప్పుడు అంటే ఇలాంటి టైంలో మీరు అట్లీస్ట్ మీరు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు కాబట్టి ఏదైనా ఓన్ మూవీ చేయాలన్న ఆలోచన ఎప్పుడు మీకు రాలేదా మీకు ఎలాగో నెగిటివ్ షేడ్లో మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి చేయాలని ఆలోచన ఉంది కాబట్టి అడుగుతున్నాను అంటే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే సినిమా పరంగా నాకంటూ మార్కెట్ లేదు సీరియల్లో నందకిషోర్ అంటే అందరికీ తెలుసు బట్ సినిమాల్లో నందకిషోర్గా వెళ్తే గనక ఆ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అందుకని బట్ సినిమా వల్ల చాలామంది నేను తెలుసు ఎందుకంటే నేను క్రికెట్ ఆడతాను సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆడాను కాబట్టి కానీ అప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే నేను ఏదో చిన్న కథతో తయారు మీరు అన్నట్టు విలనావు లేకపోతే ఇంకోటి ఇప్పుడు సందర్భం వచ్చిందని నేను చెప్తున్నాను నేను ఒక సినిమా చేశాను 50% అయింది ఇంకో 50% జరగాలి అదేంటంటే మేము కథను నమ్ముకుని చేస్తున్నాం అంటే హీరోయిజం అదేం కాదు ఆ సినిమా పేరు మణిహారం టైటిల్ కూడా రిజిస్టర్ చేసాం ప్రాబ్లం లేదు సో ఆ సినిమాలో మొత్తం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంటుంది సో అలా పర్ఫార్మెన్స్ని ఇది చేసుకుని వెళ్తున్నాం అది మోస్ట్లీ డిసెంబర్ ఎండింగ్కి అయిపోతుంది జనవరి అట్లా రిలీజ్ చేయాలి అదొక సినిమా చేసేసాం నా ఫ్రెండ్ శ్రీరాజ్ డైరెక్టర్ అదొకటి జరుగుతుంది ఓకే తప్పకుండా సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం మీ కల కూడా తీరాలి నెగిటివ్ షేడ్లో మీరు అసలు నెగిటివ్ షేడ్లో ఈ రేంజ్లో ఇలా అంటే నెగిటివ్ కాదండి మెయిన్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చాలా పీక్స్ అంటే ఇప్పుడే కథ చెప్పడం ఎందుకు ఫస్ట్ హాఫ్ ఒకటిలాగా సెకండ్ హాఫ్ ఇంకోలాగా ఉంటుంది దానివల్ల మెయిన్ స్కోప్ ఎక్కువ ఉంది పర్ఫామ్ చేయడానికి సో ఫ్యూచర్లో ప్రొడ్యూసర్లా చూడొచ్చా మిమ్మల్ని ఫ్యూచర్లో చెప్పలేనండి చెప్పలేనంటారు ఎప్పటికీ ఏదనిపిస్తుంది సీరియల్లో కావచ్చు ఇంకేదైనా కావచ్చు అవకాశం వచ్చిందని సద్వినియోగం చేసుకుని వెళ్ళాలంతే ఓకే అండి నైస్ టాకింగ్ టు యూ ఎంతసేపు మాట్లాడుతున్నా కూడా అలా ఏవో టాపిక్స్ వస్తూనే ఉన్నాయి అండ్ ప్రతి టాపిక్కి ప్రతి క్వశ్చన్కి మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ కూడా రెడీగా ఉంది కరెక్ట్ ఆన్సర్ ఉందంటే హానెస్ట్గా చెప్తున్నాను లేకపోతే కవర్ చేసుకుని చెప్పాల్సి ఐ డోంట్ మీన్ దట్ అంటే ఒకే ఫ్లోలో లైక్ యూనో అంటే నేను ఇది లైఫ్ నా స్టైల్ నా లైఫ్ స్టైల్ నేను ఇలా సెటిల్ చేసేసుకున్నాను ఫ్యామిలీని ఇలా ఉంది కెరియర్ ఇలా అనుకున్నాను నెక్స్ట్ మూవీస్ అని అంటే ఒక ఒక జోన్ అనేది క్రియేట్ చేసుకున్నట్లే అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే చాలా తక్కువ మందికి అవకాశం ఉంటుంది లైక్ గుడ్ ఫ్యామిలీ హెల్త్ ఫిట్నెస్ అండ్ అట్మాస్ఫియర్ అంతా హెల్తీగా ఉంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ అనేది బై లక్ వస్తుందండి దేవుడు అనుగ్రహం మిగతా మంది అన్నారే ఫిట్నెస్ ఎంత మనం కష్టపడి చేసుకోవాలి అవకాశాలు కూడా మనం క్రియేట్ చేసుకోవాలి సో కష్టపడితేనే లైఫ్ అనేది ఉంటుంది అండ్ అఫ్ కోర్స్ అప్ అండ్ డౌన్స్ కామన్ కానీ అప్స్ ఉన్నా డౌన్స్ ఉన్నా డౌన్ ఉన్నప్పుడు మనం కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకూడదు అప్ ఉన్నప్పుడు నెత్తికెక్కకూడదు అంతే ఇది గుర్తుపెట్టుకుంటే కూల్గా అట్లా వెళ్ళిపోతుంది సో ఇంత ఫేస్ చేసినా కూడా ఇండస్ట్రీలోని సంవత్సరాలన్నా కూడా ఎక్కడొక చోట అందరూ నెగిటివ్గా మాట్లాడుకోవడం నెగిటివిటీని ఫిలప్ చేయడం ముందొకలా మాట్లాడడం వెనకొకలా మాట్లాడడం గాసిప్స్ రూమర్స్ ఇప్పటికీ ఫేస్ చేస్తుంటారు ఎవరైనా ఆన్ స్క్రీన్లో ఉంటే ఖచ్చితంగా ఫేస్ చేస్తుంటారు మీరు ఎలా ఫేస్ చేస్తుంటారా ఫేస్ చేస్తే దాన్ని ఎలా ఫేస్ చేస్తారు మళ్ళీ దానికి కట్ ఎలా చెప్తారు ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైనా ఒక నెగిటివిటీ మన గురించి ఎవరో ఇట్లా అనుకున్నారు అని వచ్చినప్పుడు మనకి హ్యూమన్ టెండెన్సీ నాకు కూడా కోపం వస్తుంది కానీ కోపం వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఆలోచిస్తాను నిజంగా వాళ్ళు అలా అనటానికి అవకాశం ఎందుకు వచ్చిందని ఫస్ట్ ఆలోచిస్తాను తర్వాత అది అందులో నిజంగా నిజాయితీగా ఉంటే ఒప్పుకోవాలి లేదనుకోండి ఇందాక చెప్పాను కదా వాడు అనుకున్నాడు మండిపోయేదే ఉంది అది వాడే ఆనందం ఇప్పుడు దురద పెట్టినప్పుడు ఎవడు దురద వాడే గోక్కోవాలి నాకు దురద పెట్టినప్పుడు మీకు తెలియదు కదా సో వాడి దురద వాడు గోక్కుంటాడు నోటి దుల వాడికొదలేడమే బెటర్ అంతే బ్రతకనియండి అంటారు అలాగే ఇప్పుడు సోకాల్ సోషల్ మీడియాలో జరుగుతుంది అదే టైం లేదు అందరికీ దీని మీద టైం ఉంది కానీ మిగతా వాటి మీద టైం లేదు వాటి లైఫ్ మీద వాడికి టైం లేదు పాపం అంతా లైఫ్ని తీసుకొచ్చి ఫోన్లో పెట్టేస్తున్నారు అదే మేజర్ అంటే కొందరు బిజినెస్ పర్సెప్షన్లో వాడుకుంటున్నారు అంటే దాంతో వచ్చే బెనిఫిట్స్ పాజిటివ్గా తీసుకుంటున్నారు బాగా ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకుంటున్నారు బీభత్సంగా ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తున్నారు అదే అలా సెల్ ఫోన్ వల్ల లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఎవడైతే ఈ యాంగిల్ వెళ్తాడో వాడి జీవితం అలా కిందకి వెళ్ళిపోతుంది ఈ యాంగిల్ వెళ్ళాడు ఇలాగ వెళ్తుంది అంతే కదా అకార్డింగ్ టు దర్ చాయిస్ దాంతో ఎన్ని పనులు ఎంత చేయొచ్చు ఎంత పనులు ఉంటాయి దాంతో ఎంతో బద్ధకం వస్తుంది అట్ ద సేమ్ టైం వేస్ట్ అవుతుంది రోజులు గడిచిపోతుంటాయి దట్ టూ థింగ్స్ ఓకే ఇది పెద్ద టాపిక్ ఒక సినిమాలో ఉపేంద్ర గారు హీరో కన్నడ హీరో ఉపేంద్ర ఆ సినిమాలో రోడ్డు మీద అతను పిచ్చోళ్ళ గన్ పట్టుకుని వెళ్తుంటాడు వాడు ఎవడో మాట్లాడుతూ ఖాళీగా ఉంటాడు రోడ్డు మీద వాడిని కాల్ చేస్తాడు
అలా మనం కూడా గన్ పెట్టుకుని సోషల్ మీడియాలో పని పాటలకి కామెంట్ చేసిన కాల్ చేస్తూ వెళ్ళాలి. అలా అయితే ఫస్ట్గా నేను తీసుకోవాలేమో. సి వన్ థింగ్, నేను ఊరికే సరదా కన్నాను అన్నమాట. అంటే పని పాట లేనప్పుడు ఏమవుతుందంటే ఫ్రీ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ ప్యారడైజ్ అంటారు. సో ఖాళీగా మైండ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. సో పని ఉన్నప్పుడు ఆలోచనలే రావు, పని మీదే ఉంటుంది ఆలోచన. సో బేసిక్గా పని లేని వాళ్ళు చేసే పనులు అవి కాబట్టి పాపం వాడికి పని లేదని జాలి పడాలి. మనం మనకి పని ఉంది కదా అని మనం సంతోషపడాలి. చూసే దాంట్లో ఓన్లీ పాజిటివిటీ తీసుకొని నెగిటివ్ని వదిలే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారులేండి. ఎందుకంటే దాంట్లో ప్రతిదీ మనం చేసేది పాజిటివ్ థింక్ వరకే చేస్తాం. దాంట్లో నెగిటివ్ మాత్రమే తీసుకుంటారు కొందరు. పాజిటివిటీ ఎంత ఉందన్నది చూడరు అసలు. ఇప్పుడు రియాక్ట్ అవుతాం కదా ఏదైనా అనగానే, అక్కడే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం అనేది. ఇప్పుడు ఇంత చెప్తున్నా కదా, నేను కూడా కొన్ని సందర్భాలు రియాక్ట్ అయ్యి ఉండొచ్చు, చాలా సందర్భాలు అయ్యి ఉండొచ్చు. కానీ బెస్ట్ వే ఈజ్ టు ఇగ్నోర్ ఇట్ అండ్ లెట్స్ డూ అవర్ వర్క్. మనకు చాలా పనులు ఉన్నాయి, చాలా పనులు చేసుకోవాలి. అండ్ ఇంతకుముందు కూడా మీరు ఒక మాట అన్నారు, ఇంతకుముందు ఇంటర్వ్యూలోనే అన్నారు, అంటే సోషల్ మీడియాలో ఉండడం వల్ల మంచిది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఉండాలి అండ్ మార్కెట్ని పెంచుకోవాలి, దాన్ని బట్టి కొన్ని డిసైడ్ అవుతుంటాయి, లైక్ సో అండ్ సో షోస్లో పిలవచ్చు, లేదంటే ఇంకొంచెం రెమ్యునరేషన్ పెంచవచ్చు, ఇంకొన్ని ప్రాజెక్ట్స్లో పిలవచ్చు అని. సో మీరు అంటే నాకు తెలిసి కొంతమంది మీరున్నారనేసి సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారనేసి నా ఒపీనియన్. సో అలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరా మీకు, అంటే ఆ పాజిటివ్ వేలో? సి చెప్పారు చాలామంది, ఇప్పటికీ ఎంతోమంది ఫోన్ చేస్తూ అప్పుడప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి చూస్తున్నాం అంటారు, చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ అలా చెప్పే వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఉన్నారా లేదా అని మనం చెప్పలేం కదా. సో ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చేస్తూ ఉండొచ్చు, వాళ్ళకి సోషల్ మీడియా ఫాలో అవ్వాలని రూల్ లేదు. కానీ మీరు అన్నట్టు అదే సోషల్ మీడియాలోనే ఇప్పుడు మనకి ఎక్కువ లైక్స్ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నప్పుడే మన మార్కెట్ పెరుగుతుంది ఇప్పుడున్న సినారియోలో. దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ వర్క్, దిస్ ఈస్ కాల్డ్ హార్డ్ వర్క్. ఇప్పుడు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా అవసరం ఇప్పుడు ట్రెండ్లో. ఓన్లీ నేను హార్డ్ వర్క్ చేస్తాను అంటే చేసుకోరా నీ జీవితం అంతా అలాగే చేసుకో అంటారు. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉంటేనే మనం ఫైనాన్షియల్గా మార్కెట్ పరంగా ఎదుగుతాం. ఫస్ట్ మీరు తీసుకున్న చెక్, అప్పుడు చెక్ ఇచ్చారు క్యాష్ ఇచ్చారు? ఫస్ట్ మీ ఎర్నింగ్ క్యాష్ 400 రూపాయలు ఇచ్చారు. అత్తగారు కొత్త కొడాలని చెప్పాను కదా, దానికి 400. ఓకే, పర్ డే 400 అప్పుడు. ఇప్పుడు ఇప్పుడు సీక్రెట్ చెప్పకూడదు. ప్లీజ్ ఒక ప్రొడ్యూసర్గా కాల్ చేస్తే చెప్తాను. నేను చేసినా చేస్తాను ఫేక్ కాల్. చేయండి అప్పుడు చెప్తాను, అప్పుడు మీరు ఇది పోస్ట్ చేసుకోండి. అమ్మా నువ్వుతో కష్టం. మగాడి జీతం ఆడదని వయసు అడగకూడదు. అడగొద్దు, బట్ కాకపోతే ఏంటంటే ఓకే సరే ఇలా అడిగితే కాని పని లేదు, ఎవరిని అడగలేదు, ఎందుకు సంతోషంగా అడిగాను అంటే ఇప్పుడు వచ్చే రెమ్యునరేషన్ మీకు, అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా గురించి మార్కెట్ గురించి మాట్లాడడం కాబట్టి అనుకుంటున్నాం, డూ యూ థింక్ మీరు సాటిస్ఫై అవుతున్నారా ఇప్పుడు వచ్చేది? 100% సాటిస్ఫై అవ్వట్లేదు. నో, మీకున్న మార్కెట్కి ఇది కరెక్ట్ కాదని మీ ఒపీనియన్? మార్కెట్ పరంగా చెప్పట్లేదు, నాకున్న టాలెంట్ పరంగా ఇది కరెక్ట్ కాదు. అది అసలు నన్ను నేను తీసుకునే చాలా తక్కువ నాకున్న టాలెంట్కి. వాళ్ళు ఒక లీడ్ చేస్తూ ఒక సీరియల్లో చేస్తూ దాన్ని రన్, నిజమా? అంటే నేను ఇంకా దానికి ఎక్కువే డిమాండ్ చేయొచ్చు, కానీ చెప్పే కదా కొన్ని రిలేషన్స్ వల్ల డిమాండ్ చేయట్లేదు. బట్ నేను తీసుకునేది నా అంతరాత్మకు తెలుసు, నా టాలెంట్కి తక్కువే. నేను ఒకవేళ ఎక్కువ అడిగినా కూడా వాళ్ళు ఇవ్వలేరు. అంటే నేను నన్ను నేను ఎక్కువ ఊహించుకో అనుకోలేదు. అది నాకు నాకున్న టాలెంట్కి ఎంతో నాకు తెలుసు. ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళే అంత తీసుకుంటున్నారు, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా వాళ్ళకి ఆ మార్కెట్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ వల్ల వాళ్ళు ఆ మనీ తీసుకుంటున్నారు. స్మార్ట్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అంటారు, అది తప్పు కాదు. నిజంగానే వాళ్ళు తెలివిగా ఉండటం కూడా మంచిదే. మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు మనం చిన్నప్పుడు నేను బీకామ్ చదివాను, బీకామ్లో ఇవి చాలా ఉంటాయి కదా, మార్కెట్ అనాలిసిస్ ఇవన్నీ, వీటిల్లో అవన్నీ అప్పుడు సబ్జెక్ట్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఇప్పుడు అప్లై చేసాను. నేను అంతగా నేర్చుకోలేదు కదా. అయ్యో ఎంత బాగా చెప్పారండి. ఓకే, సో పోనీ అట్లీస్ట్ ఇప్పుడు కొత్తగా ఎంతోమంది వచ్చారు, మీ ముందు వచ్చిన జనరేషన్ ఎంతోమంది ఉన్నారు, కొందరు వెళ్ళిపోయారు, కొందరు ఉన్నారు, ఇంకా చేస్తున్నారు. యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్ యూఆర్ బ్లెస్డ్, మీరు వర్క్ చేస్తూనే ఉన్నారు, అది కూడా లీడ్లోనే చేస్తున్నారు ఇప్పటికీ కూడా. సో దానికి మీ హార్డ్ వర్క్ ఉందిలేండి దాంట్లో, ఎందుకంటే మీ ఫిట్నెస్ కావచ్చు, మీ హెల్త్, మీరు చూసే మీ ప్రెజెంటేషన్ కావచ్చు, అది కూడా ఉంది, యూ డిజర్వ్ ఇట్. మరి వాళ్ళు మీ ముందు ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే, అంటే హానెస్ట్గా చెప్పాలంటే చాలామంది కొత్త వాళ్ళ గురించి నేను రెస్పెక్ట్ ఇస్తారు నన్ను కలిసినప్పుడు చూసినప్పుడు. బట్ ఆ తర్వాత పక్కకి వెళ్ళి ఏం మాట్లాడుకుంటారు, ఏం కామెంట్ చేస్తారు అనేది ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ యాక్చువల్గా. బట్ నేను కనిపించినప్పుడు వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా చాలు. బట్ ఎందుకంటే
ఎవరి కామెంట్స్ వాళ్ళు చేసే హక్కు వాళ్ళకు ఉంది. బట్ నా ఎదురుగా మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. నా పక్కన మాట్లాడినప్పుడు నాకు సంబంధం లేదు. కెరియర్లో హార్డ్ వర్క్ చూశారు అండ్ గుడ్ డేస్ బ్యాడ్ డేస్ అప్స్ అండ్ డౌన్స్ అన్నిటినీ ఇప్పుడు సెటిల్గా ఈక్వల్గా తీసుకుంటున్నారు. అండ్ అలాగే రామసక్కని సీత అందరూ చూస్తున్నారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చూస్తుండండి. చక్కటి ఫ్యామిలీ సీరియల్, చాలా బాగుంటుంది. నిండుగా కనిపిస్తారు సీత, రాములు అండ్ అలాగే నంద కిషోర్ గారిని కూడా ఫాలో చేయండి ఎవరైతే ఉన్నారో. అండ్ అలాగే సోషల్ మీడియాలో మీరు కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటే మీ ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. చాలామంది అడిగితే మిమ్మల్ని నేను అందుకే అంత కంటిన్యూస్గా వెంట పడి మీ ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో అందుకే ఇది ఎందుకు చెప్పారంటే మీరు అన్నారు కదా, సో అండ్ సో నేను సోషల్ మీడియాలో లేను. నేను ఇప్పుడు ఇన్స్టాలో ఈ మధ్య కొంచెం యాక్టివ్ అవుతున్నాను. యాక్టర్ నంద కిషోర్. సో ఫాలో అవ్వండి నంద కిషోర్ గారిని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. అండ్ అలాగే మీ మూవీస్, ఇప్పుడు మూవీస్ కూడా ఫ్యూచర్లో వస్తున్నాయి కాబట్టి మీకు నచ్చిన షేడ్స్లో అండ్ అలాగే అందరినీ మెస్మరైజ్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటుంది ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. హాయ్, దిస్ ఇస్ నంద కిషోర్. డూ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ ఐ డ్రీమ్ విత్ అనిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా. తనకే పుట్టలేదు, ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.